నమస్కారం వేమూరి గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. తెలుగు రచయిత ముఖాముఖికి మీకు స్వాగతం అండి. ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసం, జీవిత నేపథ్యం గురించి చెప్పుకుందాం అండి. మొదలుపెట్టండి. ఓకే, నేను విశాఖపట్నం జిల్లా చోడవరంలో పుట్టాను. కానీ మొదటి 16 ఏళ్ళు, అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తునిలోనే పెరిగాను. తుని అంటే తూర్పుగోదావరి జిల్లా, చోడవరం విశాఖపట్నం జిల్లా. స్కూల్ ఫైనల్ చదువు అయిన తర్వాత 2 ఏళ్ల పాటు బందరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి, తర్వాత కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత భిలాయ్ స్టీల్ ప్రాజెక్టులో 3 ఏళ్ళు పనిచేసి అప్పుడు అమెరికా వచ్చాను. ఆ 3 ఏళ్ల తర్వాత 1961లో అమెరికా వచ్చాను. అది టూకీగా నా చిన్నతనంలో ఉన్న చరిత్ర. నేను మా ఇంట్లో 11 మంది పిల్లల్లో 7వ పిల్లాడిని. పెద్ద సంసారం మాది. మధ్యతరగతి కుటుంబం, మేబీ మధ్యతరగతి కంటే ఒక మెట్టు చిన్నదేమో కూడాను. పిల్లలు ఎక్కువ మంది ఇంట్లో ఉండేవారు. మా నాన్నగారిది చిన్న ఉద్యోగం. సో తర్వాత నేను పెరుగుతున్న రోజుల్లోనూ కరువు కాటకం చాలా అధికంగా ఉండేవి. మేము ఉన్న ఊళ్ళో ఏవి దొరికేవి కాదు. సో చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాను నేను, బికాజ్ ఆఫ్ ఈ ఈ పరిస్థితుల వల్ల. అప్పుడు మా అమ్మ అవ్వడం అంటుండేవారు, చిన్నప్పుడు పడుతున్న కష్టాలు నీ వాటా అన్ని చిన్నతనంలో అయిపోతాయి, పెద్ద అయిన తర్వాత నువ్వు సుఖపడతావు అంటూ ఉండేది మా అమ్మ. అలాగే అమెరికా వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ టైం. ఇక 1961 నుంచి ఇంతవరకు నిరాఘాటంగా వెరీ హ్యాపీ లైఫ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. బాగుందండి. మరి అంటే మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేర్లు ఏమిటండి? మా నాన్నగారి పేరు వేమూరి సోమేశ్వరరావు గారు, మా అమ్మ పేరు వేమూరి సీతారామమ్మ. వీళ్ళిద్దరూ కూడా చోడవరం ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళే. సో మా పూర్వీకులంతా ఆ ఏరియా వాళ్ళే అనమాట. కానీ మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఆంధ్రదేశంలో చాలా చోట్ల తిరిగి చివరికి తునిలో సెటిల్ అయిపోయారు. అంతకు తప్పితే మాకు ఆస్తులు అలాంటివి ఏం లేవు. మీది ఏ ఊరు అంటే, నేను పెరిగిన ఊరు తుని కనుక తునిలో అని చెప్తూ ఉంటాను, కానీ తునిలో మాకేం లేదు. బాగుందండి. మరి అంటే సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగిందండి? నాకు నిజంగా తెలుగులో సాహిత్యం గురించి చాలా రోజుల పాటు ఏమీ లేదు. అమెరికా వచ్చి పిహెచ్డి చేసే వరకు తెలుగులో నేనేమి చేయలేదు, తెలుగులో ఆసక్తి లేదు. పిహెచ్డి అయిపోతున్న రోజుల్లో 2 సంఘటనలు జరిగాయి. ఒక సంఘటన ఏమిటంటే, ఒకసారి మా ఇంట్లో తెలుగు కుర్రాళ్ళంతా కలిసి, తెలుగు వాళ్ళం అంతా కలిసి, ఒక అప్పుడు ఆ రోజుల్లో లాస్ ఏంజలస్లో 8 కుటుంబాలు ఉండేవి, తెలుగు కుటుంబాలు 8. మేము కలుసుకుని ప్యాకెట్ ఆడుకుంటున్నాం సాయంకాలం కూర్చుని. రాత్రి ప్యాకెట్ అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకా ఒక కబుర్లు చెప్పు, కబుర్లోకి దిగి పాలిటిక్స్లోకి దిగాం. అప్పుడు ఎవరో అన్నారు, తెలుగులోనూ సైంటిఫిక్ విషయాలు రాయలేమండి అన్నారు. అంటే ఎందుకు రాయలేము, మీరు ఎప్పుడైనా రాసి చూసారా అన్నాను. నేను ఎప్పుడు రాసి చూడలేదు, కానీ మనం రాయలేము, తెలుగు ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ అన్నారు. అంటే చెప్పాను, నువ్వు ఎప్పుడు రాయని వాడివి, అలాగే మాట్లాడకు, చేతనైతే రాసి చూపించు, లేకపోతే ఊరుకో, అంతేకాని రాజని వాడు ఎప్పుడు చేయకండి. అంటే నేను రాయలేదు, అతను రాయలేదు, ఇద్దరం తగువులు ఆడుకున్నాం, పడిపోయాం. ఆ మొన్నడు ఆలోచించాను, ఇదంతా దెబ్బలాడాను, నేను తెలుగులో నేను రాయగలనా అని అనుమానం వచ్చింది. అప్పుడు నాకు తెలిసినది ఒకటే, కంప్యూటర్స్ మీద పిహెచ్డి చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, నేను ఏం పని చేస్తున్నానో దాన్ని తెలుగులో రాద్దాం, అదొక్కటే నాకు బాగా వచ్చని చెప్పి ఆంధ్రపత్రిక ఒక 4 పేజీలు వ్యాసంగిత రాద్దామని మొదలుపెట్టాను. మొదలు పెడితే అది ఎంతకీ తెమలదు, ఇలా రాస్తూ ఉంటే 200 పేజీలు అయింది. ఒక నుంచి పిహెచ్డి డిజర్టేషన్ రాస్తున్నాను, ఒక పక్క నుంచి ఇది రాస్తున్నాను. ఒక 4-5 నెలలు అయ్యేసరికి 200 పేజీలు ఏం చేసుకోవడం తెలియలేదు నాకు. కట్టకట్టి క్లాజెట్లో పడేసాను, నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు అట్లాంటా నుంచి పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, ఒక ఆయన ఎవరోనో, ఒక కాగితం పంపించారు. ఆ రోజుల్లో మిమియోగ్రాఫ్ అని చెప్పి ఒకటి ఉండేది. మనకు చిన్నతనంలో ఇండియాలో సైక్లో స్టైల్ అని ఉండేది, మీకు తెలుసో తెలియదును. అవునండి.
ఒక కాగితం మీద రాసి దానికి బోర్డు నకల్స్ తీసేవారు. నకలు తీయడానికి ఒక మెషిన్ మీద పెట్టి గిర్రమని తిప్పుతుంటే కొత్త కొత్త కాపీలు వచ్చేవి. అవును. అమెరికాలో దాన్ని మిమియోగ్రాఫ్ అంటారు. అలాంటి కాగితం ఒకటి వచ్చింది నాకు, అంటే ఏదో ఒక 100 మందికి 100 మందికి పంపించేయడం అన్నమాట. అది మేము తెలుగు భాషా పత్రిక పత్రిక స్థాపిస్తున్నాము, సైన్స్ విషయాలు తెలుగులో రాయాలని మాకు కుతూహలంగా ఉంది, ఎవరైనా చిన్న చిన్న వ్యాసాలు రాసి పంపిస్తే మేము వేసుకుంటాము అని చెప్పి ఒక కాగితం వచ్చింది. నేను ఆయనకి ఫోన్ చేసి అడిగాను, నేను ఇంత పూర్వం ఇప్పుడు రాయలేదండి, సరదాగా ఏదో కంప్యూటర్స్ మీద ఒకటి రాస్తే 200 పేజీలు అయింది, నాకు తెలుగులో బాగా రాయడం రాదు, మీరు 2-3 పేజీలు రాయమంటున్నారు, నాకు 200 పేజీలు ఉంది, ఏమిటి చేయమంటారని. మీరు ఆ 200 పేజీలకి కాపీ తీస్తే నాకు పంపించండి, మీ తెలుగులో తప్పులు ఉంటే మేము దిద్దుతాము అని చెప్పి ఆయన అడిగారు. అంటే దానికి కాపీ తీసి ఆయన పంపించాను. ఆ రోజుల్లో మా డిపార్ట్మెంట్ అందరికీ ఒకటే జిరాక్స్ మెషిన్ ఉండేది. ఆ జిరాక్స్ మెషిన్ చైర్మన్ గారి ఆఫీస్లో ఉండేది, బయట ఉండేది కాదు. అది అందరికీ అందుబాటులో ఉండదు కదా, స్టూడెంట్స్కి ఎక్కడ అందుబాటులో ఉంటుంది? మధ్యాహ్నం లంచ్ వేళప్పుడు వీళ్ళంతా లంచ్కి వెళ్ళేవారు ప్రొఫెసర్లంతాను. ఆ గత్తాళాలు నా దగ్గర ఉండి ఆ లంచ్ వేళప్పుడు వెళ్ళి రోజుకు 10 పేజీలు చొప్పున అలా ఒక 10 రోజుల పాటు దాన్ని కాపీ తీశాను. కాపీ తీసి ఆయనకు పంపించాను. ఆయనకు పంపిస్తే ఓ వారం రోజులు పోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి, ఇది అద్భుతంగా ఉంది, అక్కడక్కడ తెలుగులో కొంచెం తప్పులు ఉన్నాయి, మేము సర్దుతాము, అంతకు తప్పితే చాలా బాగుంది, మేము వేసుకుంటాం, మాకు పెర్మిషన్ ఇవ్వండి మేము కరెక్షన్స్ చేయడానికని చెప్పాను. ఎవరైనా తప్పులు చూపిస్తే చాలని చూస్తున్నాను, మీరు కరెక్షన్స్ చేయడమే కాదు ఏమేమి తప్పులు ఉన్నాయో నాకు చెప్తూ ఉండండి, నెక్స్ట్ టైం నేను ఆ తప్పులు చేయను అని చెప్తే ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు తెలుగు భాషా పత్రికలో 3 ఏళ్ల పాటు ఇది పడింది, ఈ కంప్యూటర్స్ మీద నేను రాసిన పుస్తకం. ఆ రోజుల్లో కంప్యూటర్లు ఇంకా చాలా రాతి యుగంలో ఉండేది, ఆ మా ఈ మా ఈ రోజులతో కంపేర్ చేస్తే నేను కనుక ఆ పుస్తకం ఇప్పుడు చదివితే నవ్వు వస్తుంది. కానీ ఆ పుస్తకం అవైలబుల్, magantee.org పెట్టాను, అది ఎవరికైనా ఉత్సాహం ఉంటే వీళ్ళు చూడొచ్చు. అది అయిపోయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పేవారు. ఆ రోజుల్లో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళే చాలా తక్కువ మంది ఉండేవారు, నాకు తెలిసినా తెలియకపోయినా పిలిచి, మేము కంప్యూటర్స్ మీరు రాసింది, మీరు రాసింది మేము చదువుతున్నాము, మీ శైలి చాలా బాగుంది, ఇంకా ఇలా రాయాలని చెప్పి తెలియని వాళ్ళు కూడాను పిలిచి చెప్తూ ఉండేవారు. అప్పుడు నాకు నేను తెలుగులో రాయగలను కాబోస్ అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇంకా ఇంకా ఏదైనా ఇంకో టాపిక్ మీద రాయాలి కదా ఏదో ఒకటి, నాకు ఏమిటి రాయడం తెలియలేదు. ఆ రోజుల్లో నాకు సైన్స్ ఫిక్షన్ కథలు చదవడం అలవాటైంది. పోయిన 1 2 తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథలు రాద్దామని చెప్పి రాయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు గమనించింది ఏమంటే, ఏ తలుచు ఏ మాట రాద్దామన్నా దానికి తెలుగు మాట నాకు తెలిసేది కాదు, ఇంగ్లీష్లో బుర్రలో తెలుగు మాట తెలిసేది కాదు. నేను అమెరికా వచ్చినప్పుడు తెలుగులో రాద్దామని రాలేదు కదా, నేను ఏం పుస్తకాలు ఏం తెచ్చుకోలేదు ఇక్కడికి, నా దగ్గర తెలుగు పుస్తకాలు లేవు, తెలుగు డిక్షనరీ లేదు, ఏమీ లేవు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నేను నా అంతట నేను ఆలోచించి ఇది దీనికి తెలుగు మాట ఏమిటి అని అనిపిస్తే ఆ మాట వాడేది అంతేను, అది రైటా తప్ప అనే భయం లేకుండా వాడేసి బ్రాకెట్లో ఇంగ్లీష్లో రాస్తుండేవాడు. రాసినప్పుడు ఇంకొక సమస్య ఎదురైంది, 10 రోజుల క్రితం తలుచుకున్న మాట మళ్ళీ సరిగ్గా అదే పరిస్థితిలో మళ్ళీ అవసరం వస్తే ఏం మాట వాడేనో నాకు జ్ఞాపకం వచ్చింది కాదు. అందుకోసం అని చెప్పి కాగితం మీద రాసుకునేవాడు, నేను తయారు చేసిన మాటలని కాగితం చిన్న చిన్న కాగితాల మీద రాసుకుని ఒక షూబాక్స్లో పెట్టుకునేవాడిని. మళ్ళీ అదే కాన్సెప్ట్ తిరిగి వస్తే ఆ షూబాక్స్లు వెతుక్కుని ఆ మాట వెతుక్కుని మళ్ళీ అదే మాట కరెక్ట్గా వాడుతూ ఉండేవాడు. అంటే ఎప్పుడు తోచిన మాట ఇప్పుడు వాడకుండా కిందసారి ఎప్పుడైనా అదే మాట వాడినట్టయితే అదే మాట వెతుక్కుని వాడుతూ ఉండేవాడు. అలాగే కొన్ని సైన్స్ ఫిక్షన్ కథలు రాశాను, రాసి ఆంధ్రపత్రిక పంపిస్తే వాళ్ళు వేసుకున్నారు. వేసుకుని ఆ రోజుల్లో కథకి ఒక 50 రూపాయలు ఇచ్చేవారు, మా నాన్న పంపించేవారు వాళ్ళు 50 రూపాయలను. బాగానే ఉంది, అప్పుడప్పుడు ఓ కథ రాస్తూ ఉండేవాడిని. ఎందుకంటే కథలు రాయడం నా వ్యాపారం కాదు కదా ఆ రోజుల్లో, ఇంకా యంగ్ అండ్ పేపర్లు పబ్లిష్ చేసుకోవడం, ఫీల్డ్లో స్థిరపడడం వీటిలో ఉండేది, కనుక ఎంటర్టైన్మెంట్ కోసం అప్పుడప్పుడు ఒక కథ రాస్తూ ఉండేవాడిని. రాసినప్పుడల్లా ఎవరో ఒకరు అంటూ ఉండేవారు, ఇది బాగుంది, ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటి, నీ శైలి బాగుంది, ది వే యు ఆర్ రైటింగ్ ఈజ్ గుడ్.
ఎవరు అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎప్పుడైనా చెప్తే నువ్వు తెలుగు మాట ఈ మాట వాడేవేమిటి అని అని అభ్యంతరం చెప్పేవారు. కానీ శైలి బాగుంది, ఇంకా రాయండి అని చాలామంది ఉత్సాహపరిచేవారు. ఈ లోపుగా నేను ఉద్యోగం వచ్చి లాఫేట్ ఇండియానా వెళ్ళిపోయాను చదువుకుందుకి, ఉద్యోగం చేయడానికి. అక్కడ మంచు, వింటర్లోను ఇళ్ళు కదలడానికి వీలుండేది కాదు. ఇంట్లో కూర్చొని ఏం చేయను, ఎంతగా చదువుతాను పాఠ్యపుస్తకాలు. ఓ రోజున అలా మంచులో చూస్తూ పోని తెలుగులో ఏదైనా సైన్స్లో పుస్తకం రాద్దాం అనే ఐడియా వచ్చింది. ఆ కూర్చుని లైఫ్ ఎలా పుట్టుకొచ్చింది, ఇనానిమేట్ మ్యాటర్ నుంచి లైఫ్ ఎలా పుట్టుకొచ్చింది అని ఆలోచించి అలా కూర్చుని ఒక 200 పేజీలు రాశాను. అంటే అప్పుడప్పుడు నా ఫీల్డ్ కాదు కదా ఈ లైబ్రరీ, అంటే ఇంటర్నెట్ లేదు, ఎప్పుడైనా అవకాశం దొరికితే లైబ్రరీకి వెళ్ళి 1 2 పుస్తకాలు తెచ్చుకుని అది చదివి దాని నుంచి తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు లైఫ్ అలాంటిది ఆ పుస్తకం ఒకటి రాశాను. అలాగే నా ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు కెమిస్ట్రీ అంటే ఎంతో ఉత్సాహం. కెమిస్ట్రీ మీద ఒక పుస్తకం రాశాను, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద, అందరికీ అర్థమయ్యేటట్టు ఇంట్లో రోజు మనం వాడుకునే వస్తువులు వెనకాతలు ఉన్న కెమిస్ట్రీ ఏమిటి అని. ఈ కెమిస్ట్రీ మీద పుస్తకం రాసినప్పుడు ఈ తెలుగు భాషా పత్రిక ఎడిటర్ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన గౌరసాని సత్యనారాయణ గారిని, ఆయన పిఠాపురంలో ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఆయనకి మాన్యుస్క్రిప్ట్ పంపించి మీరు పిఠాపురంలో దీన్ని ప్రింట్ చేయించుకోవటాన్ని అడిగాను. ఆయన ఆ ఊళ్ళో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడి 2 పేజీలు ప్రింట్ చేసి ఆయన ఎయిర్మెయిల్లో ఆ 2 పేజీలు ఆయన పంపించేవారు. వాటిని ప్రూఫ్ చేసి నేను తిరిగి వాడిని పంపిస్తే దాన్ని కరెక్ట్ చేసి మరో 2 పేజీలు పంపించేవారు. ఎందుకంటే వాళ్ళ పుస్తకం అంతా ప్రింట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు. 2 పేజీలు ఒక్కొక్కసారి చేసుకుంటే ఒక 5 6 నెలల పాటు కరెస్పాండెన్స్ అయిన తర్వాత దాన్ని పుస్తక రూపంలో తయారు చేసి ప్రింట్ చేశారు. అది ఇండియాలో ప్రింట్ అయింది కనుక ఇండియాలోనే 2 రూపాయలుగా అంతగా అమ్మేవాళ్ళు. మొదటి పుస్తకం అదేనమాట అండి, అయితే ఇప్పుడు రచరితేవాడు. అయితే ప్రింట్ అయిన పుస్తకం అదేను మొదటి పుస్తకం. ఈ కంప్యూటర్ సుమతి రాసిన పుస్తకం ప్రింట్ చేద్దామని ట్రై చేశాం. ఇది ఎంఎన్ రావు గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు అప్పుడు. ఆయన ఇంటింటా సొంత గ్రంథాలయం అని చెప్పి తెలుగులో పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు పబ్లిష్ చేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. మీకు తెలుసో తెలియదు ఆయన పేరు విన్నారో లేదో, ఎంఎన్ రావు గారిని. ఆయన పట్టుకుని వేణుగోపాలరావు గారు ఏమో ఈ కంప్యూటర్ ఏమో పుస్తకం కింద వేద్దామని చెప్పి ప్రయత్నం చేశాం. ఆయన అన్నారు ఈ పుస్తకానికి మార్కెట్ ఉండదండి, ఎవరు చదువుతారు అని చెప్పి ఊరికే కాళ్ళు ఇడిచి ఇడిచి కొసగా ఆయన ఇది కరేజ్ ప్రింట్ ఇట్. ఈ లోపుగా ఆయన చచ్చిపోయారు. ఇంకా మేము ఇంకా పెర్సివేట్ చేస్తుండగా నేను, సో ఇట్ నెవర్ గాట్ ప్రింటెడ్ అండ్ ఇన్ ఎ వే ఐఎమ్ హ్యాపీ ఇట్ నెవర్ గాట్ ప్రింటెడ్ బికాజ్ చూస్తే నవ్వు వస్తుంది అనమాట. అలాంటి పుస్తకం ఇట్ వాస్ సచ్ ఎ రిడిక్యులస్ థింగ్ ఈ రోజుల్లో కంప్యూటర్ టెక్నాలజీతో కంపేర్ చేస్తాను. బట్ ఫర్ హిస్టారికల్ ఇంట్రెస్ట్ అది మొట్టమొదటి తెలుగులో కంప్యూటర్స్ మీద రాసిన మొట్టమొదటి పుస్తకం ఏది అంటే అదేను నాకు తెలిసినంత అదే వరకు. అదే చరిత్రని నమోదు చేసిన పుస్తకం కదా. అతను అలాగే ఈ రసగంధాయ రసాయనం అని పేరు పెట్టి ఈ కెమిస్ట్రీ పుస్తకానికి, తర్వాత ఈ లైఫ్ ఎక్కడి నుంచి పుట్టింది అని దానికి పేరు మర్చిపోయాను. మీకు కవర్ పేజ్ అందించాను ఇంతకాను. ఆ రెండు ప్రాణికోటి. పుస్తకాలు అయిపోయాయి. తర్వాత అదే గ్రూపులో చాలా కొత్త సైన్స్ ఫిక్షన్ కథలు రాస్తూ ఉండేవాడిని. బట్ ఇట్ నెవర్ రియల్లీ పిక్డ్ అప్ బిగ్ టెంపో. మళ్ళీ అట్నుంచేమో మళ్ళీ లాస్ ఏంజలస్ వైపు వచ్చి ఉద్యోగానికి వచ్చేసాను. వచ్చినప్పుడు మురళి చందూరి గారు అని చెప్పి ఇప్పుడు లాస్ ఏంజలస్ ఏరియాలో ఉన్నారు ఆయన. ఆయన మంచి కథలు రాసేవాడు పూర్వం. ఆయన రచన అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. చేసి మమ్మల్ని అందరినీ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్స్ కట్టమని అడిగారు. మనకు తెలుసున్న ఆయన ఇక అమెరికా నుంచి పబ్లిష్ చేస్తున్నారని చెప్పి మేమంతా కట్టాం. ఆయన ఇండియాలో ఒక మనిషిని పెట్టుకుని ఇది నడపడం మొదలుపెట్టి మమ్మల్ని అందరినీ కథలు రాయమన్నారు. నన్ను కథలు రాయడం రాదండి, నాకు సైన్స్ రాయడం అంటే ఇష్టం అంటే ఆయన అన్నారు మీరు సైన్స్నే కథల రూపంలో రాయండి, సైన్స్ అని రాస్తారు చదవరు అని చెప్తే, అప్పుడు ఒక 10 15 కథలు రాశాను. సైన్స్ అదే బేసిస్ బట్ ఇది స్టోరీ ఈజ్ రియల్ అనమాట. ఉదాహరణకి ఎమర్జెన్సీ వార్డు కథలు అని చెప్పి చాలా కథలు రాశాను. అందులో పేషెంట్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొస్తారు,
ఆ డాక్టర్ ఏమో ఏమిటి వాడికి ఏమిటి వచ్చింది కనుక్కోవడం, దాని దగ్గర లేకపోతే ఎవరో చచ్చిపోతారు, ఆ శవాన్ని తీసుకొస్తారు, దాన్ని ఆటోప్సీ చేయడం, చేసి ఎందుకు చచ్చిపోయాడో కనుక్కోవడం, దాని వెనకాతలున్న ఎవరో చంపేయడం కారణం వల్ల లేకపోతే యాక్సిడెంట్ వల్ల ఏదో ఉంటుంది, ఆ సైంటిఫిక్ విశేషం అంతా తీసుకుని ఐ రోట్ సెవరల్ స్టోరీస్ రాసినప్పుడు దే బికేమ్ వెరీ పాపులర్. ఎంత పాపులర్ అయ్యాయంటే, నెల్లూరు నుంచి ఒక ఆవిడ, నేను మెడికల్ డాక్టర్ని అనుకుని నాకు అమెరికా వచ్చి ఇంటర్న్షిప్ చేయాలనుంది మీ దగ్గరే అనుకుంటూ వస్తాను, చెప్పాను నేను డాక్టర్ని కాదమ్మా, నేను వస్తుందని అంతేను అని చెప్పి, బట్ దే బికేమ్ వెరీ పాపులర్. సో ఆ రచనలో వేసేవారు ఆ కథలు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యాజ్ ఐఎమ్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరియర్, నాకు టైం ఎక్కువ దొరుకుతుంది కదా ఇంకా రాయాలి రాయాలని కోరికతోటి, ఈ సైన్స్ విషయాలు అనేకమైన కోణాల నుంచి తెలుగులో రాస్తూ ఉండేవాడిని. నా అదృష్టం బాగుండి, ఈమాట మ్యాగజైన్ ఉంది కదా అంతర్జాల పత్రిక, వారు నేను ఏది రాసినా ఇంతవరకు బాగోలేదనకుండా పబ్లిష్ చేసుకుంటున్నారు ఈ సైంటిఫిక్ ఆర్టికల్స్ అన్నీ కూడాను. నేను అనుకున్నాను అనమాట, ఎక్కడో చోట పబ్లిష్ అవ్వాలి కదా, వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయన అన్నది ఏమిటంటే, మీరు తప్పులు లేకుండా రాయండి, సీరియస్గా రాయండి. ఒకసారి నెంబర్ థియరీ మీద రాశాను, నా నెంబర్ థియరీ నా ఫీల్డ్ కాదు, రాస్తే ఆయన ఊరుకోకుండా మ్యాథమెటీషియన్కి పంపించాడు, అది చాలా పేరున్న మ్యాథమెటీషియన్ పంపించి తెలుగులో ఇది రాశాడు, ఇది ఏమిటో చూడండి అని. అంటే ఆయన అందులో తప్పులు పట్టాడు, తప్పులు పట్టి ఇలా రాస్తే కుదరదు, ఎందుకంటే కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే మీరు రాసింది తప్పు రైట్ అవ్వదు, ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎ వైల్ బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ క్యారీయింగ్ ఇట్ ఇట్ వోంట్ బి వ్యాలిడ్ కనుక అని చెప్పి ఆయన నాకు, హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఐడియాస్ వాట్ ఈస్ బిహైండ్ ప్రైమ్ నెంబర్స్. అప్పుడు నేను ఆయన అడిగాను, మీరు ఇంత సహాయం చేశారు, వై డోంట్ యూ బి మై కో ఆథర్, యూ రియల్లీ రోట్ హాఫ్ ఆఫ్ ది పేపర్ ఫర్ మీ అంటే. ఆయన ఒప్పుకోండి, ఇంటరెస్టింగ్ ఐఎమ్ ఎ మ్యాథమెటీషియన్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ అని. అంటే ఈ మాటలో పడినవన్నీ ఆయన ఆటోమేటిక్గా వేసేసుకోవటం లేదనమాట, ఆయన ఎవరికో చూపిస్తారు, చూపించి అందులో తప్పులు ఉంటే నాకు చూపించి, నేను ఎవరైనా తప్పులు చూపిస్తే నాకు కోపం రాదు, దట్ ఈస్ నాలో ఉన్న మంచి గుణం అది. మా ప్రొఫెసర్ గారు నాకు నేర్పిన గుణం ఏమిటంటే, ఎవరైనా నువ్వు రాసిన దాంట్లో తప్పులు చూపిస్తే హీఈస్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ పేపర్ పబ్లిష్ చేస్తాం కదా, పేపర్ రాసినప్పుడు రివ్యూకి పంపిస్తాం, రివ్యూకి పంపిస్తే ఒకళ్ళో ఇద్దరు బాగానే ఉందంటారు, ఒకడు చెత్తగా ఉంది పేపరు, ఈ ఇక్కడ తప్పులున్నాయి ఇక్కడ తప్పులున్నాయి ఇక్కడ తప్పులున్నాయి అని చెప్పి ఏకి పారేస్తాడు. మా ప్రొఫెసర్ అన్నది ఏమిటంటే, బాగుంది అన్న వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళకి మన ఉపయోగం లేదు, వీడే మన ఫ్రెండు, తప్పులు తప్పులు అంటున్నాడు కానీ వాడు ఎందుకు వాడు తప్పు అంటున్నాడు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ ఫిక్స్ ది ప్రాబ్లం అని చెప్పారు. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఈనాటికి కూడా నేను రాసిన దాంట్లో తప్పని ఎవరైనా చూపిస్తే ఐ అప్రిషియేట్ దెమ్ రాదర్ దెన్ గెటింగ్ యాంగ్రీ విత్ దెమ్, అది రచయితల్లో ఉండదు. ఆత్తరి నేను రాసింది నువ్వు తప్పంటావా అంటారు, బట్ ఆ కూడా నాకు లేదు, ఎవరైనా సరే తప్పు చేసి చెప్పండి కరెక్ట్ చేసుకుంటారు. సో అలాగా చాలా రాశాను తెలుగులోను ఇంతవరకును, ఇంకా రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగులో ఇది ఉంది కోరా అని చెప్పి ఒక ఆ తెలుగు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని, అందులో రాస్తున్నాను. బాగుందండి, చాలా బాగుంది. అయితే అంటే ఇంగ్లీష్లో కూడా అదే సమయంలో రాస్తూ వచ్చారా, మీరు తెలుగు ఇంగ్లీష్ ఒకేసారి? అంటే ఇంగ్లీష్లో రాసినవన్నీ నా టెక్నికల్ ఫీల్డ్లో పేపర్స్ రాసుకుని పబ్లిష్ చేసుకోవడం తప్పితే పాపులర్ లెవెల్లో రాసినవి తక్కువ. ఒకనకప్పుడు మొదట్లోను అంటే నేను పిహెచ్డి వచ్చిన కొత్తలో ఇంకా తెలుగులో ఇంకా రాయడం అలవాటు లేని రోజుల్లోనూ ఇంగ్లీష్లో ఒక 10-15 ఆర్టికల్స్ రాశాను. అది ఇటీవల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సిఎస్ఐఆర్ అంటారు, వాళ్ళు ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేసేవారు, దాని పేరు మర్చిపోయాను కానీ సైన్స్ రిపోర్టర్ దాని పేరు, అది పాపులర్ సైన్స్ మ్యాగజైన్ అనమాట. ఇట్ కంటైన్ ఏ వెరైటీ ఆఫ్ టాపిక్స్, సైంటిఫిక్ టాపిక్స్ మీద ఎన్ని మీదైనా రాయొచ్చు ఎవరైనా, దానికి పంపిస్తే వాళ్ళు వేసుకునేవారు నేను రాసినవి. సో అందులో రాసినవి కొన్ని ఉన్నాయి బట్ అవి ఎక్కడున్నాయో కూడా ఇప్పుడు నాకు నాకు జ్ఞాపకం, ఐ మే నాట్ హ్యావ్ కాపీస్ ఆఫ్ దోస్ థింగ్స్. ఉదాహరణకి కలర్ ఒక ఒక ఆర్టికల్ పేరు, ఆర్డర్ ఇంకొక ఆర్టికల్ పేరు, సైట్
మరొక ఆర్టికల్ పేరు, ఇలా రకరకాల టాపిక్స్ మీద చాలా రాశాను. బట్ ఈ తెలుగులో రాయడం పెరిగిన తర్వాత ఇంగ్లీష్లో రాయడం తగ్గిపోయింది. ఇంచుమించుగా ఎన్ని పుస్తకాలు ప్రచురితమైనాయండి ఇప్పటి వరకు? తెలుగులో దరిదాపు 12 పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఈ 12 పుస్తకాల్లోనూ దరిదాపు 12 ఏమి 14 పుస్తకాలు, 14 పుస్తకాల్లోనూ దరిదాపు 6 పుస్తకాలు కథల పుస్తకాలు, అంటే కలెక్షన్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఆ కథల పుస్తకాల్లోనూ ఓ సగం మట్టుకి సైంటిఫిక్ బేసిస్ మీద ఉన్న కథలు, మిగిలిన ఆరు సగం ఏమో ఫిక్షన్, ప్యూర్ ఫిక్షన్. ఆ మిగిలినవన్నీ కూడా క్వాంటం మెకానిక్స్ మీద, నెంబర్ థియరీ మీద, చంద్రశేఖర్ అని చెప్పి ఒక ఆయన గ్రేట్ ఆస్ట్రోఫిజిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమిటి చేశాడు, ఆయన నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చింది, ఆయన జీవిత చరిత్ర ఏమిటి, దాని మీద ఇలాంటి వాటి మీద చాలా మటుకు రాశాను. అంటే అన్లెస్ సంబడి ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ టాపిక్స్, అది అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఉదాహరణకి ఏమాత్రం లెక్కల్లో ప్రవేశం ఉన్న ఎక్స్పర్ట్ అవ్వక్కర్లేదు, నేను ఫెర్మాస్ లాస్ట్ తీరం అని చెప్పి ఒక పుస్తకం రాశాను. ఫెర్మాస్ లాస్ట్ తీరం ఇస్ నథింగ్ బట్ పైథాగరస్ తీరం లాగే ఉంటుంది చూడడానికి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని. బట్ పైథాగరస్ తీరం ఓన్లీ వర్క్స్ ఫర్ పవర్ 2, ఏ టు ది పవర్ 2 కే పనిచేస్తుంది. అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే కుదరదు, ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు సి టు ది పవర్ 4 అంటే కుదరదు. అది అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఫర్ 300 ఇయర్స్, ఈ మధ్య సాల్వ్ అయింది. ఇంకొక ఆయన ఉన్నాడు సార్, సైమన్ సింగ్ అని చెప్పి, ఆయన ఇంగ్లీష్లో అద్భుతమైన పుస్తకం రాశాడు ఈ టాపిక్ మీద. ఆ పుస్తకం కొన్ని తెప్పించాను, తెప్పించి చదివాను. అది చదివి ఒకసారి చదివితే సరిపోలేదు, 4-5 సార్లు చదివితే అర్థమైంది కొసకి ఆయన ఏం చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో చెప్పాడు కనుక ఆయన చెప్పగలిగాడు, అదే తెలుగులో చెప్పడం అంటే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని తెలుగులో చెప్పడానికి తెలుగు భాష వాడితే చెప్పాలి, కానీ నాకు సాధ్యం చేశాను. చేస్తే దరిదాపు ఒక 130 పేజీలు అయింది అది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆయన 250 పేజీలు ఎంత రాశాడు. దాన్ని రాసి ఆ ఆఖరి చాప్టర్ నేను తెలుగులో రాసిందే, ఇంకా తెలుగులో చెప్పలేక, దట్ ఇస్ ది ప్రూఫ్ అనమాట, ఫైనల్ ప్రూఫ్, ఈ అమెరికన్ మ్యాథమెటిషియన్ సాల్వ్డ్ ది ప్రాబ్లం, అది మాత్రం ఇంగ్లీష్లో రాయవలసి వచ్చింది. అది ఒక్కటే మాత్రం ఇంగ్లీష్లో రాసి నాకు తెలుగులో రాయడం చేత కట్టలేదు, అది ఒకటి ఇంగ్లీష్లో రాసి మిగిలినంత అంతా తెలుగులో రాశాను. బాగుందండి. ఇప్పటికైనా ఎప్పుడో రోజున ఆ పుస్తకం తీసి అది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను చాలా అది. బాగుంది. అలాగే మీ తెలుగు పుస్తకాల్లో ఇగో నాకు బాగా నచ్చిన పుస్తకం అమెరికా అనుభవాలు, మీరే స్వయంగా ఇచ్చిన పుస్తకం నా దగ్గర దాచుకున్నాను. మరి అమెరికా అనుభవాల గురించి ఏమైనా 4 మాటలు చెప్పండి. అలాగే మీరు అంటే విద్యార్థిగా అమెరికా వచ్చినటువంటి ఆ తొలినాళ్లలో మీ అనుభవాలు కూడా పంచుకోండి. ఓకే, నేను మొట్టమొదట వచ్చిన కొత్తలో యూనివర్సిటీ ఆఫ్ డిట్రాయిట్లో చదువుకున్నాను 2 ఏళ్ళు మాస్టర్స్ డిగ్రీ. అది పెద్ద యూనివర్సిటీ కాదు, చిన్న రిలేటివ్లీ స్మాల్ యూనివర్సిటీ. దాంతో స్టూడెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ బాగుండేది, చిన్న చిన్న యూనివర్సిటీ కనుక. తర్వాత దేర్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ సపోర్ట్ యూనివర్సిటీ నుంచి, ఫారిన్ స్టూడెంట్స్కి సపోర్ట్ ఉంది. పెద్ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాంటి చోటకి వచ్చి ఉండి తింటే ఐ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ లాస్ట్. సో ఐ బిగాన్ టు ఎంజాయ్ దిస్ సబ్జెక్ట్ వెరీ మచ్ రైట్ ఇన్ ది బిగినింగ్. అంత బాగా ఎంజాయ్ చేయడానికి కారణం ఏమిటంటే, అమెరికా వచ్చే ముందు మా ఒక ఏడాది పాటు మా అన్నయ్య నా చేత మ్యాథమెటిక్స్ ఇలాగ పామాడు, రుద్దాడు, పట్టుకుని ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు, ఈ లెక్కలు చేయి, ఆ లెక్కలు చేయని, అవన్నీ వచ్చే ముందు చేయబట్టి మై మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇంప్రూవ్డ్ టు ఎ పాయింట్ ఐ వాజ్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. కనుక అది పాఠాలు బాగానే ఎంజాయ్ చేశాను, ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్. నాకు ఫేవరెట్ టీచర్ ఎవరంటే గెర్హార్ట్ బ్లాస్ అని చెప్పి ఒక ఫిజిక్స్ టీచర్ ఉండేవాడు, ఆయన 6 అడుగులు పొడుగుంటాడు, జర్మన్ పెర్సన్, ఆయన జర్మన్ ఇమిగ్రెంట్, ఓ కన్ను గాజు కన్ను ఇలా పెట్టు కన్ను దగ్గర పెట్టి చదివేవాడు ఆయన, ఏదైనా చదవలసి వస్తే 6 అడుగులు పొడుగుండేవాడు, ఈ జర్మన్ యాసతో మాట్లాడుతూ పాఠాలు చెప్పేవాడు.
కానీ అద్భుతంగా చెప్పేవాడు పాఠం. నేను ఏ రావాలి గ్రేడు, ఈయన ఎలాగైనా మంచి చేసుకొని ఏ సంపాదించాలి అని చెప్పి ఒక 2 వారాలు చూశాను. ఆయన హోంవర్క్లు ఏమీ ఇవ్వటం లేదు. వాడు ఆఫీస్కి వెళ్ళి, మీరు హోంవర్క్ ఇవ్వటం లేదు, మరి ఎలాగ ఏమైనా ఇస్తారా, ఏమైనా ఇవ్వబోతున్నారా? నేను హోంవర్క్ ఇవ్వను. ఆయన రాసిన పుస్తకం అండి, ఆయన రాసిన పుస్తకమే అది మా టెక్స్ట్ బుక్. ప్రతి చాప్టర్లోనూ వెనకాతల 10 క్వశ్చన్స్ ఉంటాయి. నేను చాప్టర్ అవగానే నువ్వు ఆ క్వశ్చన్లు ఆన్సర్ చేసేయడమేను అన్నాడు. అంటే మరి సబ్మిట్ చేయక్కర్లేదా అని. సబ్మిట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయన హోంవర్క్ ఇస్తే సబ్మిట్ చేయాలి. ఆయన హోంవర్క్ ఇవ్వలేదు కదా, సబ్మిట్ చేయక్కర్లేదు. అంటే మరి నాకు ఎలా తెలుస్తుంది నేను చేసింది రైటో తప్పో రాగానే? మరి నువ్వు చేసింది రైటో తప్పో నీకు తెలియకపోతే రేపు పొద్దున్న రీసెర్చ్ ఎలా చేస్తావు అని అడిగాడు. దానికి సమాధానం ఎవరు చెప్తారు నీకు? యూఆర్ గోయింగ్ టు సాల్వ్ యువర్ అన్సాల్వ్డ్ ప్రాబ్లం. అది రైటో తప్పో, నువ్వు చేస్తున్న పద్ధతి రైటో తప్పో నీకు ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, నీకెందుకు చెప్తారు? దే విల్ గెట్ ది నోబెల్ ప్రైజ్. కనుక నువ్వే చేసుకో. అంటే కనీసం నేను చేసింది రైట్ తప్పు చూసి చెప్తారా అన్నాను. ఆన్సర్ చూసి అంటే ఓకే ఒకసారి చూస్తాను పట్రా అన్నాడు. అంటే నాకు తెలియటం లేదండి, అసలు చాప్టర్ 1లో మొదటి ప్రాబ్లమే ఎలా చేయడమో తెలియటం లేదు, కొంచెం హింట్ ఇవ్వండి అన్నాను. నేను హింట్ ఇవ్వను, ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, యూ సాల్వ్ ఇట్. ఇంటికి వెళ్ళాను, ఒక స్టెప్ రాత్రి అట్లా కష్టపడి ఒక స్టెప్ వచ్చింది. మొన్నటి వెళ్ళాను, వెళ్ళిన ఒక్క స్టెప్ వేశానండి, నాకు తెలియటం లేదు, కొంచెం హెల్ప్ చేయండి. ఈ స్టెప్ ఎవరు హెల్ప్ చేశారన్నాడు. ఎవరు తెలియదు నేను చేశాను. ఆ 2 స్టెప్ నువ్వే చేస్తావు వెళ్ళు అన్నాడు. మళ్ళీ వెళ్ళి అలా ఏడుపించుకు తిన్నాడు. ఆయన చెప్పడు కోసం వరకు వచ్చింది, ఆన్సర్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర వెళ్ళాల్సిన అవసరం రాలేదు. నాకు నాకు తెలుసు దట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ అని. ఆ రకం టీచరు అరుదుగా దొరుకుతారు. ఆయన ఎవరంటే ఇట్ ఆల్డీ ఫిజిక్స్లోను నోబెల్ ప్రైజ్ వచ్చాడు ఒక ఆయనకు, హైజెన్బర్గ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టూడెంట్, ఈయన జర్మనీలో హైజెన్బర్గ్ అని చెప్పి వెరీ వెల్ నోన్ ఆయన, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని చెప్పి కనుక్కున్నాడు. దాని మీద కూడా నేను తెలుగులో చాలా రాశాను. సో నా ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో దట్ వాజ్ ఎన్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. అదొక్కటి, ఆయన ఒక్కడే కాదు, ఇంకా 2-3 టీచర్స్ ఉన్నారు, చాలా చాలా బాగా చెప్పారు అక్కడ. ఐ వెరీ ఫాండ్లీ రిమెంబర్ దోస్ డేస్. తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఏదో ఉద్యోగం చేయాలి కదా, చాలా కష్టమైపోయింది ఆ రోజుల్లో ఉద్యోగం దొరకడం. ఇప్పట్లాగా ఏదో ప్రోగ్రామింగ్ ఇస్తే ఉద్యోగం వచ్చేయడం కాదు, ఎందుకంటే ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. సో వెళ్ళిన వాళ్ళని బతిమాలుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడిని. నేను ఇంటికి వెళ్తున్న దారిలో ఒక చిన్న షాప్ ఉండేది, రోజు ఆ షాప్ దగ్గర ఆగుతూ ఉండేవాళ్ళని, ఎందుకంటే చలేసింది, బయట నడుస్తూ ఉంటాను మంచులో ఆపుకోలేదు. ఆ చలికి చెవులు ఇలాగా మండుతూ ఉండేవి అనమాట. ఎక్కడైనా ఆగాలి అనుగ్రహం చెప్పి ఆ షాప్లో దొరికేవాళ్ళని. ఆ షాప్కేమో ఒక కపుల్ మేనేజ్ చేసేవారు, అందరూ పెద్ద మనకు పనికొచ్చి ఏమి ఉండేవి కాదు, కానీ పాపం దే డోంట్ దే డి మైండ్, మేము వెళ్ళో 10 నిమిషాలు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను, ఏదైనా ఉద్యోగం చూసిపెట్టి నాకు తెలియటం లేదని. ఆయన హెల్ప్ చేసిన పరిస్థితులు వెనకాతలో పెట్టుకుని ఒక కథ రాశాను తెలుగులో, ఎమిలీ అని చెప్పి. ఆయన అంటే నేను చేసి చదువుకొని చదువుకి ఆయన ఉద్యోగం నుంచి ఇప్పించిన ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు, ఏదో చిన్న క్లరికల్ జాబ్ లాంటిది ఇప్పించాడు. కనుక దట్ వాజ్ ఏ ఫ్యాసినేటింగ్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో రాశాను కొత్త వరకును. అదనమాట. సో దట్ వాజ్ మై ఎర్లీ డేస్ ఆఫ్ తర్వాత ఆర్సీఏలో ఉద్యోగం సంపాదించాను. కోసం దొరికింది ఒక ఉద్యోగం, అక్కడ ఉద్యోగం చేస్తూ రాత్రి నైట్ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఆర్సీఏ వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు దానికి, నైట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే ఆ కాలేజీలో బుక్ షెల్ఫ్లో పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం రిపిటేటివ్ హై స్పీడ్ కంప్యూటింగ్ అని చెప్పేది, పేరు పేరు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. ఆయన అడుగుతున్న ప్రొఫెసర్ పేరుంది. నాకు అనిపించింది ఈ పిహెచ్డి చేస్తే బాగుంటుందేమో, ఇలాగ మాస్టర్స్ డిగ్రీ తోట ఇలాగా నేను ఎవరికి ఎక్కడికి వెళ్ళడం. ఆయనకి పేరు రాసుకుని కాగితం మీదే ఆయన గుర్తుండ వేసింది. ఐ డోంట్ నో హూ హీ వాజ్. మీ పుస్తకం చూశాను, అద్భుతంగా ఉంది,
చదివే నేను రాయలేదు, పుస్తకం చూశాను, అద్భుతంగా ఉంది, మీ దగ్గరికి వచ్చి పనిచేయాలని ఉంది, నాకు అడ్మిషన్ ఇస్తారా అని రాశాను. ఆయన రాస్తే ఆయన తిరుగుటపాల ఉత్తరం రాశాడు, నీకు గంటకు $2 $0.25 చెప్పి నాకు ఉద్యోగం ఇస్తున్నాను, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ మీ. వెంటనే $800 ఇచ్చేవారు నెలకి పెట్టి ఆర్సీఎల్. ఈ ఉద్యోగం వెంటనే వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాను, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అఫ్కోర్స్ దట్ వాజ్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ స్టోరీ. ఐ స్పెంట్ 4 ఇయర్స్ దేర్ టు గెట్ మై డిగ్రీ, ఆయన దగ్గరే పనిచేశాను. అదనమాట. చాలా బాగుందండి మీ విద్యార్థి జీవితాన్ని గురించి తెలుసుకోవటం. మరి అంటే అమెరికా అనుభవాలు ఆ పుస్తక నేపథ్యం ఏమిటో చెప్పండి. ఈ అమెరికా అనుభవాలు పుస్తకం రాయడానికి ఈ ముందు ఏమనుకున్నానంటే, మా ఫ్యామిలీ చరిత్ర రాద్దాం అనుకున్నాను. అంటే మా పూర్వీకులు ఎక్కడ పుట్టే నుంచి, అంటే 17వ శతాబ్దంలో వేమూరు వారు ఎక్కడుండేవారు, తర్వాత అంతవరకు తీసుకొచ్చి రాద్దాం అని చెప్పి ఒక కోరిక ఉండేది. ఉండి ఒక ఇదేదో పెద్ద ప్రాజెక్ట్లో ఉంది, దీనికి ఎక్కడైనా అవుట్లెట్ ఉండాలి లేకపోతే రాసుకుని ప్రయోజనం ఏమిటని చెప్పి కేవీఎస్ రామారావు గారిని అడిగాను. ఆయన ఎడిటర్ కింద ఉండేవారు ఈ మాటకి, ఏమండి ఇలాంటిది ఏదైనా నేను రాస్తే ఈ మాటలో కానీ ప్రచురం చేసుకుంటారా అని. ఆయన అన్నారు, మీరు ఇండియాలో మీ చరిత్ర రాస్తే ఎవరు చదువుతారండి, ఎవరు చదవరు, ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీరు అమెరికా వచ్చిన తర్వాత మీ అనుభవాలు రాస్తే మేబీ ఇట్ విల్ బి ఆఫ్ ఇంట్రెస్ట్, అలా రాయండి. మీకు అంతకీ మీ చరిత్ర రాయాలని ఉంటే అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్గా వెనక్కి వెళ్ళి కొంచెం కొంచెం చెప్పండి, నథింగ్ రాంగ్, కానీ ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఓకే అలాగే చేద్దాం అని చెప్పి మొదలుపెట్టాను. బట్ అమెరికా వచ్చిన ముందు అమెరికా రావడం ఎలాగో చెప్తే బాగుంటుంది, మరి అమెరికాలో వచ్చేసిన తర్వాత చెప్తే ఏమిటని చెప్పి ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ లిటిల్ బిట్ ఫ్రమ్ ది బిగినింగ్. అందుకోసం పుస్తకం బిగినింగ్లోనే నేను ఎప్పుడు పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి వగైరని రాసుకొచ్చి దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ నాకు అమెరికా మీద దృష్టి ఎప్పుడు పడింది అన్న విషయం. నిజానికి నేను హై స్కూల్లో ఉన్నప్పుడే మా ఊళ్ళో మా ఇంటికి 4 ఇళ్ళ అవతల అప్పాజీ అని ఒక కుర్రాడు ఉండేవాడు, చాలా గుడ్ ఫ్రెండ్. ఓ రోజు వాళ్ళ ఇంటి పక్క నుంచి నడుస్తుంటే వెంకటేశ్వరరావు వెళ్ళారా అన్నాడు. వెళ్ళాను, వెళితే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళని. ఇప్పుడే అమెరికా నుంచి నాకు దస్త్రం వచ్చింది, పుస్తకాలు చూ కథ బొమ్మలు చూపిస్తాను చూడు అన్నాడు. నేను ఇంకా హై స్కూల్ ఉన్నాను, ఎంఐటీ నుంచి ఒక పెద్ద టెలిఫోన్ బుక్ అంత కేటలాగ్ వచ్చింది, ఆ బొమ్మలు చూస్తూ కూర్చున్నాను కొంచెం, అమెరికా నుంచి వచ్చిన పుస్తకం కదా అని. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ టు అమెరికా అంటే ఏమిటి అని. అంతకు చెప్తే నాకు పెద్దగా ఏం తెలియదు, అయిపోయింది. తర్వాత నేను అమెరికా గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, ఐ నెవర్ థాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై గోల్స్ ఆర్ ఎనీథింగ్. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనూ మా అన్నయ్య ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ మీద అమెరికా వచ్చాడు, వాడు బెనారస్ యూనివర్సిటీలో టీచ్ చేసేవాడు, ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ మీద ఇక్కడ పిహెచ్డి చేయడానికి వచ్చాడు. వచ్చిన కొత్తలోనూ వాటి అమెరికా గురించి 15 పేజీలు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ ఉత్తరాలు మేము అందరూ ఇంటి ఫ్యామిలీ అంతా కూర్చుని చదువుకుంటూ ఉండేవాళ్ళం. దాంతో మాకు కొంచెం అమెరికా అంటే ఏమిటి అని కొద్ది కొద్దిగా తెలిసిందనమాట. ఉదాహరణకి పన్నది ఉత్తరంలో ఏమిటి రాశాడంటే, మేము సమ్మర్ జాబ్కి యాపిల్ తోటల్లోకి వెళ్ళి యాపిల్ పళ్ళు కోసేవాళ్ళమే, ఆ డబ్బులతో వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇచ్చేవారు మాకు అని చెప్పి సమ్మర్ జాబ్. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇది బజార్లోకి వెళ్ళి యాపిల్ పళ్ళు కొద్ది చెట్టుకి వెళ్ళి యాపిల్ పళ్ళు కోసేసి తినడమే కోసుకోనో అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అమెరికా గురించి రాస్తూ ఉండేవాడు. అప్పుడు కొంచెం అమెరికా అంటే ఏమిటో అర్థం అవడం మొదలెట్టింది. తప్పితే అప్పటికీ కూడా మేమంతా వెళ్ళి చదువుకోవాలన్న ఉద్దేశం ఉండేది కాదు మాకు, ఎందుకంటే జనరల్గా మా ఇంట్లో వాడు చాలా తెలివైన వాడు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండేది. వాడితో మనం ఇక్కడ పోతాం, మనం అక్కడ తూగుతాం, వాడు అంటే అమెరికా బెనారస్లో ఉన్నాడు, వాడు అమెరికా వెళ్ళాడు, మనం తుల్లో ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్తామన్న కాన్సెప్ట్ ఉండేది అనమాట. సో నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, అయిపోయింది. తర్వాత బిలాయిలో ఉద్యోగం మొదలుపెట్టాను. పెట్టినప్పుడు నేను కూడా ఏదో మరి చెప్పాలి కదా మా అన్నయ్యకి, వాడు అమెరికాలో ఉన్నాడు
నేను రష్యా గురించి చెప్పడం మొదలెట్టాను. మా నాకు ఉత్తరాలు రాసి నాకు ఇక్కడ రష్యన్ ఇంజనీర్స్తో పనిచేస్తున్నాను, ఇది అది అనుకుంటున్నాను అంటే వాడు అన్నాడు అనమాట. నేను చేస్తున్న పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే వాడిని, స్టీల్ ఫ్యాక్టరీలో ఏమిటి చేస్తారనో అంటే వాడు అన్నాడు అనమాట, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు కాకినాడలో చదువుకున్న చదువుకి నువ్వు చేసే ఉద్యోగానికి చాలా తేడా కనిపిస్తున్నది, మేబీ యూ నీడ్ మోర్ ఎడ్యుకేషన్, అందుకోసం అని చెప్పి ఉద్యోగం చేస్తున్నాం కదా అని మానేయకుండా పుస్తకాలు చదువుతూ ఉండే అని చెప్పి ఎంకరేజ్ చేస్తుండేవాడు. అంటే చదువుతూ ఉండేవాడిని, అంటే నీకు ఒక పుస్తకం పంపిస్తాను ఆ పుస్తకంలో చదివి రోజు అందులో ఎక్సర్సైజెస్ అన్ని చేస్తూ ఉండని చెప్పి ఒక పుస్తకం పంపించాడు, షెల్కున్ ఆఫ్ అని చెప్పి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ఆ పుస్తకం. అది చదవడం, వెనకాతలే ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండడం, నాకు అర్థం కాకపోతే వాడికి ఉత్తరం రాసేవాడిని, ఫలానా చాప్టర్ ఫలానా ప్రాబ్లం నాకు చేయడం తెలియటం లేదు, ఇంతవరకు చేశాను, ఇది నెక్స్ట్ ఎలా చేయడం అని అంటే వాడు దానికి రిప్లై రాసేవాడు, కరస్పాండెన్స్ కోర్స్ లాగా అనమాట. అలా మెల్లిగా ఒక ఏడాది పాటు వాడి ట్యూటిలేజ్లో ఆ పుస్తకం అంతా చదివాను, చదివి అర్థం చేసుకున్నాను. ఇట్ వాజ్ ఇన్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కోర్స్. వాడు అన్నాడు ఈ మాత్రం మ్యాథమెటిక్స్ ఉండకపోతే నువ్వు అమెరికాలో నెగ్గవు అన్న ఉద్దేశంలో అనమాట. అది చదువుతుంటే అప్పుడు వాడు అన్నాడు ఓకే నీకు అమెరికా రావాలని ఉంటే, అంటే నాకు ఇంకా రష్యా వెళ్ళాలని ఉండేది అక్కడి నుంచి బిలే నుంచి, వాడికి పంపిస్తారేమో వెళదామని, రష్యా కాదు నువ్వు వెళ్ళదలుచుకుంటే అమెరికా రావాలి తప్పితే రష్యా వెళ్ళకు, నేను అప్లికేషన్లు పంపిస్తానని చెప్పి అప్లికేషన్లు పంపించాడు. అంటే వాట్ ఆల్ హీ డిడ్ వాజ్ హీ రోట్ లెటర్స్ టు అమెరికన్ యూనివర్సిటీస్ అని వాళ్ళు పంపించారు అప్లికేషన్, దట్స్ ఆల్ హీ వాజ్ ఏబుల్ టు డూ. కానీ అప్లికేషన్లు చదివాను, నాకు అర్థమైనంత మట్టుకి నానాయతనలు పడి వాళ్ళ భాష అర్థమైంది కాదు నాకు, మొత్తం మీద అప్లికేషన్లు పెట్టాను, ఒక అరడదిన యూనివర్సిటీకి పంపించాను. ముందు టకటకామని రెండు మూడు రిజెక్షన్ లెటర్స్ వచ్చేసాయి, యూ కెనాట్ ఆఫర్ యూ ఎనీథింగ్ అని. తర్వాత ఒకళ్ళు ఇద్దరు నీకు అడ్మిషన్గా వస్తే ఇస్తాము కానీ మా దగ్గర డబ్బులు లేవు, ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ యూఆర్ వెల్కమ్ టు కమ్. అది నాకు తెలుసు దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్, అసలు గివెన్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్ అది కుదిరే పని కాదు, ఇంకా ఇది అమెరికా ఈ ఏడాదికి ఇంకా లేదనుకున్నాను, అయిపోయింది ఈ రష్యా వాళ్ళు ఏమో వాళ్ళు రష్యా పంపించడం ఇటు పోయిన ఇంకా అయిపోయింది, ఇండియాలోనే ట్రైనింగ్ ఇస్తాము, మూడు ఫ్యాక్టరీలు కడుతున్నాం మేము, బిలైలో ఒకటి దుర్గాపూర్లో ఒకటి రూర్కెళ్లాలో ఒకటి ఉన్నాయి కదా, సో ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాం మీకు అని కనుక అని చెప్పుకొని అక్కడనే ఇస్తారేమో అని చెప్పి కూర్చున్నాను. వాళ్ళు వాళ్ళేమో 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయాలని సంతకం పెట్టాలంట, నేను అనుకున్నాను ఎందుకు వాళ్ళు ఇచ్చి వచ్చి సంతకం పెట్టాలి, వాళ్ళు నేను అమెరికా పంపిస్తున్నారా రష్యా పంపిస్తున్నారా, ఈవెన్ దెన్ దే డిడ్ంట్ మేక్ అన్ ఆఫర్. అలా కూర్చున్నాను ఏం చేస్తారా అని, ఉద్యోగం ఉన్న ఉద్యోగం ఊడుతున్నామని భయంగా ఉంది, అమెరికా నుంచి ఏమీ రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మగారిని మా అమ్మని నాన్నని చెప్పాను వాడు సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇంకో 2 నెలల్లో ఈ ఉద్యోగం ఊడిపోతుంది, ఇంతవరకు వెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ లేదు ఏమిటి చేయడం అని. అంటే మా నాన్నగారు నా జాతకం చూశారు, చూసి అదేమిట్రా ఈ పాటికి అసలు నువ్వు అమెరికాలో ఉండాలి జాతకం ప్రకారం, ఈ ఐ డోంట్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ బై నౌ, అమెరికా నానలేదైనా రష్యావో అమెరికా ఏదో, కానీ ఎందుకో నువ్వు ఇక్కడ ఉండిపోయావు నాకు అర్థం కావట్లేదు అన్నారు. మా అమ్మంది ఇలా కాదు నువ్వు సత్యనారాయణ వ్రతం చేయాలి, చేస్తే మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ముందో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాం, సత్యనారాయణ వ్రతం చేయించింది. ఆ పురోహితుడి గారు వచ్చి చేయించారు, మా ఇంట్లోనే భోజనం చేసి అక్కడ వరండాలో కూర్చున్నారు, ఇంకా నేను పట్టు పంచా గట్ర కట్టుకున్నాను అలాగే కబుర్లు చెప్తున్నాం. పోస్ట్ మన ఉత్తరం ఇచ్చాడు, అందులో ఒకటే కాగితం ఉంది పలచగా ఉంది, యూనివర్సిటీ ఆఫ్ డిట్రాయిట్ నుంచి వచ్చింది. నేను చూసి అనుకున్నాను ఇది ఒక రిజెక్షన్ లెటర్ అయి ఉంటుంది, ఎందుకంటే అడ్మిషన్ లెటర్ అయితే చాలా సమానం వస్తుంది కదా అని చెప్పి బెదురుతూ ఓపెన్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమిటో రాశారంటే నీకు 2 నెలల క్రితం అడ్మిషన్ అసిస్టెంట్షిప్ ఇస్తూ ఉత్తరం రాసాము, ఇంతవరకు నీ దగ్గర సమాధానం లేదు, నీకు అక్కర్లేకపోతే నువ్వు చెబితే ఇది ఇంకోళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి వచ్చింది. అది దేవుడి మహిమో తెలీదు, దేవుడి కోయిన్సిడెన్సో తెలీదు. సో వెంటనే వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాం యూనివర్సిటీ వాళ్ళకి, నేను వస్తున్నాను ఐ నీడ్ లిటిల్ టైం అని చెప్పి మళ్ళీ కదా అది ఎక్కడ పోతుందో భయం భయం అనమాట. అప్పుడు మా అన్నయ్యకి టెలిగ్రామ్ ఇచ్చాం, ఇప్పుడు అయిపోయింది ఏమిటి టైం టైం లేదు
ఒక నెలలు కూడా లేదు, స్కూల్ ఏమో సెప్టెంబర్లో మొదలెడతారు, నాకు ఆగస్ట్లో వచ్చింది ఆ లెటర్. సో వీ వెంట్ త్రూ ఎ ప్యానిక్ మోడ్, ఏం చేయడమో తెలియదు. తర్వాత టికెట్ కొన్నా డబ్బులు లేవు. ఆ రోజుల్లోనూ ఈ వీసా ఇవ్వాలంటే అమెరికన్ వీసా వాళ్ళు దే ఎవరో ఇక్కడి నుంచి బాండ్ రాసి ఇవ్వాలి. ఏమనంటే ఈ ఈ మనిషి అమెరికాలో చచ్చిపోతే వాడి శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ఖర్చు మేము భరిస్తాము అని చెప్పి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట దానికి. మనం థర్డ్ క్లాస్లో వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పంపిస్తారనమాట. అదే అదే ఇవన్నీ సమకూర్చుకొని వెళ్ళాలి, ఇట్ టేక్స్ ఇట్ డజన్ హ్యావ్ మచ్ టైం. ఏమిటి చేయడం తెలియలేదు. ఈ పరిస్థితిలోనూ ఇది రాస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడి నుంచి మొదలు పెడదాం, మరి అమెరికా వచ్చిన తర్వాత కాదని చెప్పి ఐ అదే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హౌ దిస్ ఐడియా, అమెరికన్ ఐడియా బుర్రలోకి ఎలా వచ్చింది అని చెప్పి మొదలుపెట్టి రాయడం మొదలుపెట్టాను. బట్ అది నాకు ఇప్పుడు నవ్ ఐ డోంట్ రిమెంబర్ ది డీటెయిల్స్. ఒక 2-3 10 పేజీల 15 పేజీల రాసిన తర్వాత ఈ మాట వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వేసుకున్నారు. దట్ ఈస్ ది వన్ మీరు చూశారు. చూసి ఆయన అన్నారు అప్పుడు యూ కెన్ రైట్ మోర్ ఇఫ్ యూ వాంట్ ఈ రకం. సో ఆ తర్వాత రాశాను కానీ ఈ మాటలు వేయలేదు ఇంకా. అప్పుడు ఐ థాట్ ఐ కీప్ రైటింగ్ సమ్ మోర్. రాసిన తర్వాత దాన్ని ఏం చేయడం తెలియలేదు. అలా పట్టుకుని చాలా రోజులు తిరిగాను. దరిదాపు 2000 వరకు పబ్లిష్ చేయలేదు దాన్ని. అప్పుడు ఇండియాలో పులిపెట్ ఫెలోషిప్ మీద వరంగల్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆయన్ని కలుసుకున్నాను క్యాజువల్గా. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ఆయన ఎవరంటే ధీరుభాయ్ అంబానీ దగ్గర పనిచేశారు ఆయన. ఆయన దగ్గర ఈయన పనిచేసి ఈ స్టార్టెడ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ముద్రా ఏజెన్సీ అని చెప్పి. ఈయనకి జూబ్లీ హిల్స్లో ఈయనకి ఇల్లు ఉంది. ఆయన్ని కలుసుకోవడం తటస్థించింది. తటస్థించినప్పుడు ఏదో మాటల సందర్భంలో అన్నాను అనమాట, ఇది ఒకటండి ఇలాంటి పుస్తకం ఒకటి రాశాను, ఇది ఎలా పబ్లిష్ చేసుకోవడమో తెలియదు నాకు అంటే. ఆయన అన్నారు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఈ నా ఎదురుకుండానే ఫోన్ చేశారు ఈయనకి, ఈ ఎంఎస్కో వాళ్ళకి. ఆయన ఫోన్ చేయగానే ఎంఎస్కో వాళ్ళు ఇమ్మీడియట్గాను నన్ను రమ్మన్నారు, ఆ పుస్తకం పట్టుకుని రమ్మన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చాను ఆయనకి. పట్టుకెళ్ళి ఇస్తే దే సెడ్ ఓకే డోంట్ వరీ విల్ పబ్లిష్ ఇట్. అంటే నా ప్రయోజకత్వం ఎంత ఉందో తెలియదు, బట్ ఆయన మాట విలువను బట్టి వాళ్ళు తీసుకున్నారు అండ్ దే అగ్రీడ్ టు పబ్లిష్ ఇట్. పబ్లిష్ చేసి నాకు ఒక 200 కాపీలు 150 కాపీలు ఇచ్చారు. దట్ ఈజ్ మై రెన్యూమరేషన్ అనమాట. మిగిలిన కాపీలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ 200 కాపీలు పట్టుకొచ్చి నా హోటల్ రూమ్లో పడేశారు వరంగల్లోను. నేను ఎన్ని కాపీలను పట్టుకొస్తాను అక్కడి నుంచి ఇక్కడికి, నా హ్యాండ్ బ్యాగ్లో పట్టి నేను పట్టుకొచ్చాను. ఆ మిగిలిన అక్కడ అందరికీ ఎవరికి కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చేసాను. దట్స్ హౌ దట్ బుక్ కేమ్ అబౌట్. అదే అది అయిన తర్వాత ఐ ట్రై టు అప్డేట్ ఇట్. దానికి అది ఏం చేశానంటే దాని వెర్షన్ తీసుకుని ఈ అలనాటి అమెరికా అనుభవాలు అని పేరు మార్చి మరో పుస్తకం తయారు చేశాను. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఎక్సెప్ట్ ఐ యాడెడ్ సమ్ పిక్చర్స్. అదే ఇందులో లేని పిక్చర్స్ కొన్ని యాడ్ చేశాను. చేసి అక్కడక్కడ కొంచెం కొంచెం మెటీరియల్ కూడా యాడ్ చేశాను. చేసి ఇంటర్నెట్లో పెట్టాను. దట్ బుక్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, ఎనీబడి కెన్ బై డౌన్లోడ్ ఇట్ అండ్ యూజ్ ఇట్. అంటే ప్రింట్ కాపీలు దొరకని వాళ్ళకి, నా దగ్గర ఇంకా ప్రింట్ కాపీలు కొన్ని ఉన్నాయి, బట్ ప్రింట్ కాపీలు దొరకని వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాపీ ఈజ్ అన్ అప్డేటెడ్ అండ్ ఎన్లార్జ్డ్ వెర్షన్ అనమాట. రాసి అమెరికా వచ్చిన కొత్తలో నా డైలీ అఫేర్స్ అనేది రాసుకొచ్చాను. నథింగ్ దట్ వాజ్ రియల్లీ అన్యూజువల్. నేను అమెరికాలో దిగిన మొన్నటి నుంచి నా ఎక్స్పీరియన్సెస్ అదే అన్ని పరస్పరం రాసుకొచ్చాను అనమాట. అదే ఆ రోజుల్లో వీసా ఎలా ఉండేదండి, అంటే స్టూడెంట్ వీసా నుంచి గ్రీన్ కార్డు అదంతా ఉండేదా, ఓకే లేదా తిన్నగా ఓకే. గ్రీన్ కార్డ్ ఇచ్చేవారా? ఆ రోజుల్లో ది ఓన్లీ థింగ్ ఈజ్ స్టూడెంట్ ఎఫ్ వీసా అని ఒకటి ఉండేది. దానికి ఆ స్టూడెంట్ ఎఫ్ వీసా తెచ్చుకోవాలంటే ముందు ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. అదే పాస్పోర్ట్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉండేది.
అమెరికన్ కాన్సులేట్ వాళ్ళే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోరు, వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. వాళ్ళు ఎక్స్రే ఇస్తారు, చెస్ట్ ఎక్స్రే. ఆ ఎక్స్రే చేత్తో పట్టుకుని సూట్ కేసులో పెట్టకూడదు, చేత్తో పట్టుకుని దారి పొడుక్కిను ఇమిగ్రేషన్లో దిగ్గానే ఇవ్వాలి వాళ్ళకి. అది వాళ్ళు ఎక్స్రే ఇన్స్పెక్ట్ చేసి అప్పుడు ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ దే విల్ లెట్ యు గో. బ్లడ్ టెస్ట్ చేసి ఇవ్వరు మెడ్రాస్లో, ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి ఓ డాక్టర్ ఓకే అంటే అప్పుడు వీసా ఇచ్చేవారు. వీసాతో పాటు ఇంకా స్టూడెంట్ వీసా ఇంకేం లేవు, F-24 చూపిస్తే ఇచ్చేవారు. ఓకే. నేను యూసీఎల్ఏలో చదువుకునే వరకు స్టూడెంట్ వీసా మీదే ఉన్నాను. ఆ యూసీఎల్ఏలో ఏమైందంటే అప్పుడు జాన్సన్ అక్కడ నుంచి ప్రెసిడెంట్, స్టూడెంట్ వీసా నుంచి అంటే జాబ్ వీసాగా మారి మళ్ళీ అప్పుడు గ్రీన్ కార్డు అలా ఉండేదా ప్రాసెస్? ఎప్పుడు అలా ఓకే. ఉండేది. ఏమైందంటే ఐ టెల్ యూ లిటిల్ కాంప్లికేషన్, నేను ఎక్కడ చెప్పలేదు. నేను మధ్యలో ఆర్సీఏలో ఒక ఏడాది పనిచేశాను కదా, ఆ ఏడాది పనిచేసినప్పుడు దే కెనాట్ హైర్ మీ యాజ్ అ స్టూడెంట్, సో దే స్పాన్సర్డ్ మీ ఫర్ ఇమిగ్రెంట్ వీసా. ఆర్సీఏ వాళ్ళు పెర్మనెంట్ రెసిడెంట్ వీసాకి వాళ్ళు స్పాన్సర్ చేసి ఉద్యోగం ఇచ్చారు. బట్ ఆ రోజుల్లో దరిదాపు 2 ఏళ్ళు పట్టింది ఆ స్పాన్సర్ చేసిన వీసా రావడానికి. ఈ 2 ఏళ్ళు ఐఎమ్ నాట్ సపోజ్ టు మూవ్, ఎక్కడుంటే అక్కడ ఉండాలి, అంటే ఆర్సీఏలో ఉండాలి, అక్కడ కదలకుండాను. నాకు తెలియదు ఆ విషయం. అంటే అది గ్రీన్ కార్డ్ కింద లెక్క. అప్పుడు గ్రీన్ కార్డు రాలేదు, గ్రీన్ కార్డు రాలేదు, స్టూడెంట్ వీసా పోయింది, ఓ అంటే ఆ లింబోల మధ్యలో ఉన్నాను అనమాట. ఐఎమ్ అదే. నో లాంగర్ స్టూడెంట్ వీసా. గ్రీన్ కార్డ్కి అప్లై చేశారు, గ్రీన్ కార్డ్ రాలేదు. అదే. సో ఇన్ దట్ లింబో ఐఎమ్ నాట్ సపోజ్ టు మూవ్, సపోజ్ టు స్టే పుట్ వేరెవర్ ఐ వాజ్. అదే. నాకు ఆ విషయం తెలియదు ఆ రోజుల్లో, ఇంత ఎవరున్నారు చెప్పడానికి. అదే. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్తో మాట్లాడారు, స్టూడెంట్ పిహెచ్డి చేస్తానని రమ్మంటే నేను ఇక్కడ ఉద్యోగం అది కూడా చెప్పాను. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు స్టూడెంట్కి వీసాకి మళ్ళీ I-24 ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు, అదే. యూసీఎల్ I-24 పుచ్చుకుని ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గరికి పంపించాను. పంపిస్తే వాళ్ళు నన్ను డిపోర్టేషన్ డిపార్ట్మెంట్కి పంపించారు. అయ్యో. నాకు ఇగ్నోరెన్స్ అనండి లేకపోతే అమాయకత్వం అని తెలియదు, ఏమీ తెలియదు. నేను అదే. డిపోర్టేషన్ డిపార్ట్మెంట్ అదో మరో డిపార్ట్మెంట్ అనుకున్నాను. అందరూ వెళ్ళారు అక్కడికి, అంటే వాళ్ళు అన్నారు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి. వాళ్ళు ఈ పాపం నన్ను ఇబ్బంది పడలేదు, ఇలా చేయకూడదు, దిస్ ఇస్ నాట్ ది వే అని చెప్పి మళ్ళీ ఆ పెండింగ్లో ఇమిగ్రెంట్ వీసాని క్యాన్సిల్ చేయించి మళ్ళీ స్టూడెంట్ వీసా ఇప్పించి తిరిగి స్టూడెంట్ వీసా కింద మార్చి పంపించారు. ఈ స్టూడెంట్ వీసా పుచ్చుకుని వచ్చి జాయిన్ అయ్యాను. వీళ్ళ ట్యూషన్ ఫీజు కట్టుకునేసరికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, వాళ్ళు ఇచ్చిన అసిస్టెంట్షిప్ అంతా ట్యూషన్ ఫీజుకి అయిపోయింది ఈ యూనివర్సిటీకి, కనుక తినడానికి డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఏదో ఆర్సీఏలో ఏదో కొద్దిగా ఉద్యోగం చేసినప్పుడు దాచుకుని డబ్బులు తప్పితే. అప్పుడు మా ప్రొఫెసర్ అన్నాడు ఈ జాన్సన్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ రూల్స్ మార్చాడు, వై డోంట్ యూ అప్లై ఫర్ అన్ ఇమిగ్రెంట్ వీసా, ఇమిగ్రెంట్ వీసాకి అప్లై చేస్తే నీకు ఇన్ స్టేట్ ట్యూషన్ వస్తుంది, అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ కట్టక్కర్లేదు, కొంచెం మిగిలితే అది యూ కెన్ నీడ్ సంథింగ్ అని చెప్పి ఆయన సజెస్ట్ చేశాడు, యూ అప్లై ఫర్ అన్ ఇమిగ్రెంట్ వీసా అని చెప్పి. అంటే అప్లై చేశాను, ఏడాది తిరగలేదు అప్పుడు మళ్ళీ ఇమిగ్రెంట్ వీసాకి అప్లై చేశాను. చేసి ఏమిటి జీతం తగ్గుతుందని అదే. ఆ ఇమిగ్రెంట్ వీసా ప్రాసెస్ అయ్యి నా గ్రీన్ కార్డ్ వచ్చరికి 1 ఏడాది పట్టింది, ఈ లోపుకి నా చదువు అయిపోయింది. సో నేను ఎందుకైతే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేశానో అది ఆ పని అది ఆ పని పూర్తవలేదు, జీతం కట్టుకోవాల్సి వచ్చింది, బట్ గ్రీన్ కార్డ్ మిగిలిన చేతిలో. నా ఫోన్లో ఏం పోయింది గ్రీన్ కార్డే కదా అని చెప్పి పుచ్చుకున్నాను. పుచ్చుకుని దెన్ ఆ రోజులోనే ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకొచ్చాను. అప్పుడు తేలిక గ్రీన్ కార్డ్ ఉంది కదా, ఈజీగా వెళ్ళి వచ్చేసాను. అండ్ ఉమా గాట్ హెర్ పాస్పోర్ట్ హెర్ వీసా వెరీ క్విక్లీ, నో ప్రాబ్లం. 10 నెలలలో వచ్చింది హెర్ వీసా, నో నో ప్రాబ్లం. నాకు ఈ రోజుల్లో జరిగే వీసా ప్రాబ్లమ్స్ గురించి నాకు ఏమీ తెలియదు. అదే. అలా ఆ రోజుల్లో అలా అయిపోయింది అంతేను. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కాకపోతే కావాలంటే ఓ జీవితకాలం లేట్ అనమాట. అది అసలు రోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఏదో వెళ్ళి ఎప్పుడు అప్లై చేసానో కూడా తెలియదు, ఎప్పుడు అదే వచ్చిందో తెలియదు, అదే దాని విలువ ఏమిటో తెలియదు నాకు ఆ రోజుల్లో. అదే. ఐ హ్యాడ్ నో ఐడియా ఇట్ హ్యాస్ ఎ వాల్యూ టు ఇట్. మళ్ళా మీ కథల్లోకి వద్దామండి మనం.
మరి సైంటిఫిక్ వ్యాసాలు రాశారు, తర్వాత సైన్స్ ఫిక్షన్ కథలు రాశారు, ఎన్నో వ్యాసాలు రాశారు. వీటన్నిటిలోనూ కూడా మీకు ఇష్టమైనటువంటి ఒక రచన ఏది? ఓకే, నాకు ఎక్కువ ఇష్టమైనది పంటి కింద పోకచెక్క అని చెప్పి ఒక కథ రాశాను. అది 50% ఆఫ్ ఇట్ ఈజ్ ఆటోబయోగ్రాఫికల్. మా నాన్నగారు హోమోపతి వైద్యం చేసేవారు, చాలా బాగా చేసేవారు. ఎందుకంటే బెల్లూరు హాస్పిటల్లో మాకు చేత కాదు అని వదిలేసిన కేసులకు కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన మందులేసి కుదిర్చారు, నా కళ్ళతోనే చూసి. అంటే నేను హోమోపతి వైద్యాన్ని సమర్థించటం లేదు, ఐఎమ్ టెల్లింగ్ వాట్ హ్యాపెండ్. అదే ఆయన వైద్యం చేస్తున్నప్పుడు నేను రోజు చూస్తూ ఉండేవాళ్ళని. ది వే హీ యూస్ టు ఇంటర్వ్యూస్ పీపుల్, ఒక్కొక్క పేషెంట్తో గంట గంట ద్వారా మాట్లాడేవారు ఆయన బిఫోర్ హీ గివ్స్ ఎ మెడిసిన్. సో ఐ హ్యావ్ ఎ ఫెయిర్లీ గుడ్ ఐడియా ఆఫ్ హౌ ది హోమియోపతిక్ సిస్టమ్ వర్క్స్. ఆయన దగ్గరికి వచ్చి పేషెంట్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హై ర్యాంకింగ్ పీపుల్ వచ్చేవారు, కారులో వచ్చేవారు, గుర్ర బగ్గీల్లో వచ్చేవారు, పీపుల్ హు ఆర్ వెరీ రిచ్. సో దట్ ఇంప్రెసివ్, ఇది ఎక్కడైనా కథలో ఉంటే బాగుంటుందని చెప్పి ఒకసారి ఒక పేషెంట్ కమ్స్ వాక్స్ ఇన్. షీ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ది కోట్ అండ్ కోట్ జమీందారీ ఫ్యామిలీస్. ఒక కూతురుని తీసుకొస్తుంది ఆవిడ. ఆవిడ చాలా రిచ్ అండ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. యూ డిస్క్రైబ్ ఆల్ ది నైస్ థింగ్స్ అబౌట్ రిచ్ పీపుల్ ఇన్ ఇండియా. కారులో వస్తుంది, గుమ్మలు దిగుతుంది, మా ఇంట్లోకి నడుచుకొస్తుంది. ఐ డిస్క్రైబ్ ఆల్ దోస్ థింగ్స్, ఆ కారు రావడం, కారులోంచి ఆవిడ దిగడం, ఆ ఇంట్లోకి వస్తుంటే ఇంట్లో ఉండే అరటి చెట్లు కట్టడం, మా ఇల్లు ఎలా ఉండేది, అదంతా డిస్క్రైబ్ చేసుకుంటే షీ వాక్స్ ఇన్ టు ది హౌస్ అండ్ మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఐ నీడ్ యువర్ హెల్ప్ అని. అంటే మా నాన్నగారు చెప్తారు, నాకు చేత కదమ్మా ఇలాంటివి చేయడం, మీరు వైజాగ్ అలాంటి చోటుకు వెళ్ళి అడగాలి కానీ పెద్ద డాక్టర్ దగ్గరికి. నేను ఏదో చిన్న పిల్లలకి దగ్గు వస్తున్నది అంటేనో కడుపు నొప్పి పెడుతున్నది అంటేనో మందులు ఇస్తాను తప్పితే, ఎందుకంటే పర్టికులర్లీ హై ర్యాంకింగ్ పీపుల్ వచ్చినప్పుడు హీ యూస్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు. ఇలా చెప్తూ ఉంటే ఆవిడ వినిపించుకోలేదు. ఐ గాట్ వెరీ హై రికమెండేషన్, మీరు తప్పితే నాకు చాయిస్ లేదు, మా అమ్మాయికి మీరు మంది ఇవ్వాలి అని చెప్తే మా నాన్నగారు అమ్మాయిని అబ్జర్వ్ చేసి కొంతసేపు పోయిన తర్వాత ఈ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అండ్ నేను ఇంట్లో ఉన్నాను, మా నాన్నగారు నాకు చెప్పారు సేక్లాక్ 6x ఇవ్వరా అని. సేక్లాక్ అంటే షుగర్ పిల్స్. ఊరికే ఇచ్చాను, నాకు మా నాన్నగారికి తెలిసి, ఇంకెవరికి తెలియదు విషయం. అదే షుగర్ పిల్స్ చిన్న సీసాల కోసం లేకపోతే మొట్టపొట్టాల గట్టో ఇచ్చానని చెప్పారు, ఇలా చేయండి. బట్ నేను చెప్పాను ఊరుకోకుండా, మీరు వైజాగ్ వెళ్ళి ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి. ఇలా ఏవో కొన్ని కొన్ని చెప్పారు, చెప్పి మళ్ళీ ఒక నెలలో ఎంత పోతుందని, సంథింగ్ లైక్ దట్. ఏమిటంటే వాట్ హీ ఫౌండ్ అవుట్ ఇస్ ఇట్ వాజ్ ఎ జెనెటిక్ డిసీజ్, ఇట్ వాజ్ నాట్ ఎ డిసీజ్ ఫర్ విచ్ దెర్ ఇస్ ఎ క్యూర్. మా నాన్నగారు పసిగట్టారు అది, బట్ హీ డిడ్ వాంట్ టు టెల్ హర్ దెర్ ఇస్ నో క్యూర్, అదే ఎందుకంటే దిస్ పో లేడీ విల్ బి డిసప్పాయింటెడ్. నా చేతనేది చేస్తాను, పెద్ద పెద్ద డాక్టర్లు వెల్లూరులో వాళ్ళే చేయలేకపోయింది, నేను ఎక్కడ చేయగలను, మీరు వచ్చారు కనుక నేను చేతనేది నేను చేస్తాను. మీరు మాత్రం వైజాగ్లో ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించండి, రీచెస్ చేయించండి, ఇవి పంపించారు. దిస్ ఇన్సిడెంట్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్, ఎలాగ దీన్ని ఒక కథలకు మార్చాలని చెప్పి. బేసికల్గా ఏమిటంటే దిస్ ఇస్ ద బ్లడ్ డిసీజ్. ఈ బ్లడ్ డిసీజ్ ఇట్ ఈస్ జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సంబడీ. అది ఇండియన్స్లో ఆ జీన్స్ లేవు, ఇట్ కేమ్ ఫ్రమ్ సమ్ యూరోపియన్ ఎన్సిస్ట్రీ. ఇప్పుడు చూడండి, క్వీన్ విక్టోరియాకి హెమోఫీలియా జీన్ ఉండి దాని ద్వారా అది యూరోప్ అంతా పాకిరింది. అలాగే ఇన్ సమ్ ఆఫ్ ది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీస్ ఆర్ బ్రిటిష్ హై సొసైటీ ఫ్యామిలీస్ ఈ జీన్ ఉంది. ఇది ఈ అమ్మాయికి ఎలా వచ్చింది అన్నది క్వశ్చన్ అనమాట. పంటి కింద పోకచుక్కను బట్టి ఐడియా ఏమిటంటే దానికి ఇది దిస్ ఇస్ నాట్, మా నాన్నగారికి తెలియదే విషయం. హీ నేను ఇది ఏళ్ల క్రితం జరిగిపోయింది, నాకెక్కడో మెడికల్ జర్నల్లో కనిపించింది ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న డిసీజ్కి
కారణం ఇది అని చెప్పి. సో ఐ మేడ్ కనెక్షన్. ఏ కానీ ఈ పిల్లగా ఎలా వచ్చింది అని చెప్పట్టుకోవాలి కదా. నారాయణరావు నవలలోను ఎవరు మన బాపిరాజ్ గారు బాపిరాజ్ రాస్తారు, ఏమిటి రాస్తారంటే వైజాగ్లోను మన హై ఇండియన్ సొసైటీ అండ్ వెస్టర్న్ ఇన్ బ్రిటిష్ సొసైటీ యూస్ టు హ్యావ్ ఎ ఫెయిర్లీ మిక్స్ అవుతూ ఉండేవారు. అదే సో దెర్ ఇస్ ద పాసిబిలిటీ దట్ దెర్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హ్యాంకీ ఫ్యాంకీ దట్ హ్యాపెండ్ ఇన్ దట్ సొసైటీ. ఫ్రమ్ అదే దేర్ దిస్ ఈస్ కేమ్ టు దిస్ గర్ల్ అదే అని చెప్పి నేను డిడక్ట్ చేశాను మా నాన్నగారు కదా, అది లాంగ్ ఆఫ్టర్ దిస్ హ్యాపెండ్. సో ఐ థాట్ ఓకే నౌ ఐ హ్యావ్ ఎ స్టోరీ. బాపిరాజు గారు నారాయణరావు కథ చదివేప్పుడో చదివాను, అది కొద్దిగా జ్ఞాపకం ఉంది. అంటే ఐ టుక్ దట్ లింక్ అండ్ ఐ కనెక్టెడ్ దిస్ మెడికల్ జర్నల్ స్టోరీ అండ్ ఇంటర్పోలేటెడ్ దట్ ఇన్ టు వాట్ మై ఫాదర్ డిడ్. కథ కింద రాశాను, రాసి ఐ నెవర్ థాట్ ఇట్ విల్ బి పబ్లిషబుల్. నేను ఇండియా వెళ్తున్నాను, నాతో పట్టుకుపోయాను ఒకసారి, పట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు ఎవరో మనుషులు తెలియదు, వెళ్తే అక్కడ ఎడిటర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడండి అన్నారు. ఆయన బాకాడు పాండురంగరావు గారు, నాకు తెలియదు ఎవరో, వెళ్ళి ఏమండి నేను అమెరికా నుంచి వచ్చాను, ఇదిగో సైన్స్ కథలు రాయడం అంటే ఇష్టం నాకు, దిస్ ఈజ్ అ సైన్స్ స్టోరీ, మీరు పెన్ని కొంచెం చూసి వేసుకుంటారా అని. అంటే ఏదో 5 నిమిషాలు మాట్లాడి నేను చూస్తానులేండి అని చెప్పి పుచ్చుకున్నారు, నన్ను పంపించేసి వెళ్ళిపోయే లేకపోసారి రమణ గారిని పలకరించి వెళ్ళండి అన్నారు. అంటే ఏ రమణ నాకు తెలియదు, బయటికి వెళ్తే శ్రీరమణ గారు ఉన్నారు అక్కడ, మన ఇది బంగారు బంగారు మిథునం. ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు వెళ్ళి పలకరించాను, అప్పటికి చదివాను ఈయన రాసిన ఈ ఎవరి ముసలాళ్ళు ఇద్దరు ఏమిటది బిందు చదివాను, అప్పటికి చెప్పాను అయ్యా ఆ మిథునం కథ ఒక్కటి చదివినందుకు మీకు ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ డూ, అదొక్కటి చాలు, దట్ రియల్లీ సేవ్ డిడ్ మై డే. రాసి మీకు ఎలాంటి వాళ్ళు ఎలా రాశారు మీరు కథ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇజ్ ఇట్ ఆల్ ఇమాజినేషన్? లేదు ఉన్నారు, ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అని చెప్పారు. అంతే ఆయన అంతకంటే నాకు మాట్లాడడానికి ఎంత వచ్చాను. తర్వాత ఈ పబ్లిష్ అయిన తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళు నాకు పుస్తకం పంపించలేదు, సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దట్. నేను రిజెక్ట్ అయిపోయింది అనుకున్నాను. 2 నెలల పాటు ఐ హ్యావ్ నో కరస్పాండెన్స్. ఒక రోజుని నేను అప్పుడు టీఆర్డబ్ల్యూలో పనిచేస్తున్నాను, నాకు ఈమెయిల్ వచ్చింది ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గర నుంచి, ఏమిటంటే అయ్యా మీరు 2 నెలల క్రితం తెలుగులో ఒక కథ రాశారు, దాని గురించి స్పందన నాన్ స్టాప్గా వస్తున్నది ఇప్పటి వరకును, ప్రతిరోజు ఆంధ్రప్రభ వీక్లో ఎడిటర్స్ లెటర్స్ వస్తాయి చూసారా, ప్రతిరోజు దీని గురించే డిస్కషను, హౌ కమ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్, బాగుంది. డోంట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు. చెప్పాను అయ్యా నాకు కథ పడే ఎక్కడ పడిందో తెలియదు, ఎప్పుడు పడిందో నాకు తెలియదు, అదే నోబడి టోల్డ్ మీ అబౌట్ ఇట్, హౌ కెన్ ఐ రెస్పాండ్, మీరు చెప్పే వరకు నాకు తెలియదు అంటే అయ్యయ్యో అంత మాట, నేను ఎక్కడైనా పాత కాపీ దొరికితే పంపిస్తానని చెప్పి బాబు ఆయన బ్రతికి ఏదో లైబ్రరీ దగ్గర అప్పుడు ఆల్మోస్ట్ చిరిగిపోతున్నది అప్పటికైనా, ఓ పాత కాపీ ఒకటి ఏమేలా పంపించాడు నాకు, పంపించి చూసుకొని మీకు కథ ఎక్కడ ఉందని. అండ్ దట్ ఐ వాజ్ అమేజ్డ్. అండ్ ఆ కథ నేను కథ పంపించడమే కాకుండా ఈ పాఠకులు రాసిన అన్నీ కూడా ఉత్తరాలన్నీ కూడా కట్ చేసి నాకు పంపించాడు పత్రికల్లో, అవన్నీ కట్ సచ్ ఏ నైస్ పర్సన్, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్ నౌ. అండ్ అప్పుడు అనుకున్నాను అనమాట, అది ఎంత కష్టపడి 6 నెలలు రాశాను ఆ కథ రాయడానికి, ఒకటి రోజు 2 రోజులు ఓకే ఫైనల్లీ ఇట్ గాట్ ఇట్స్ డే అదనమాట. దానికి బాపు గారు బొమ్మ వేశారు, ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ బికాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆటోబయోగ్రాఫికల్. తర్వాత బాపు గారు పర్సనల్గా నాకు ఉత్తరం రాశారు ఆ కథ చదివి. అది ఈ కథ చదువుతూ ఉంటే నాకు మా ఇల్లు జ్ఞాపకం వచ్చింది, ఆ ఇంట్లో ఉన్న అరటి చెట్లు కట్టాను, అంటే మా ఇల్లు నేను డిస్క్రైబ్ చేస్తున్నాను అది అని చెప్పి నేను నాకు స్వయంగా ఉత్తరం రాశారు, అది ఎక్కడో ఉంది ఇంట్లో దాచుకున్నాను ఆ ఉత్తరం మాత్రం. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. బాగుందండి. మీకు ఇష్టమైనటువంటి కథ గురించి తెలుసుకోవటము, అనుభవాలు జ్ఞాపకాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి భాషా శాస్త్రం మీద మీకు ఎలా ఇష్టం కలిగింది, ఆ భాషా శాస్త్ర వ్యాసాలు లేదా నిఘంటువులు రాయాలనేటువంటి ఆలోచన ఎలా కలిగింది?
ఓకే, నిజానికి నాకు భాషాశాస్త్రం మీద పెద్ద పట్టు ఏమీ లేదు, దాని మీద నాకు అవగాహన కూడా అంత ఎక్కువ లేదు. కానీ నిఘంటువు ఎందుకు రాయవలసి వచ్చింది అనే దానికి మాత్రం సమాధానం చెప్తాను. ఏమైందంటే, నేను మొట్టమొదటి కంప్యూటర్ పుస్తకం రాస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితుల్లో తెలుగు మాటలు నేను తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకి బైనరీ అనే మాట ఉంది, కంప్యూటర్లో బైనరీ ఎక్కువ వస్తూ ఉంటుంది. బైనరీ అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ డెసిమల్ సిస్టమ్ అనే దశాంశ పద్ధతి అంటూ ఉండేవారు మనం చిన్నప్పటి నుంచి. కనుక డెసిమల్ సిస్టమ్ దశాంశ అయినప్పుడు బైనరీ ద్వియాంశ అవ్వాలి. ఎక్కడ ఏ డిక్షనరీలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆ లాజిక్ ఉపయోగించి బైనరీని ద్వియాంశ అని చెప్పి వాడి మొదలుపెట్టాను. అలాగే ఆక్టల్ సిస్టమ్ అని ఉంది, అంటే బేస్ 8, దాన్ని అష్టాంశ అన్నాను. అంటే అంటే దశాంశ అనే దానిలోని అంశాన్ని తీసుకుని తయారు చేస్తున్నాను, లైక్ ద్వియాంశ అష్టాంశ. అలాగే 16కేమో షోడశాంశ, ఇలా రకరకాల పేర్లు పెట్టి కొంతవరకు నడుపుకి వచ్చాను. కొంతసేపు పోయిన తర్వాత ఇప్పుడు ఇదో ఫ్లిప్ ఫ్లాప్ అని ఒకటి ఉంది, కంప్యూటర్ టెక్నాలజీ. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దట్ గోస్ ఎయిదర్ 0 ఆర్ 1, ఇట్ ఫ్లిప్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది, అంటే పిలి ముగ్గులు వేయడం లాగా అనమాట, కోచ్ అది పిలి ముగ్గులు వేయిస్తున్నట్టు. దాన్ని ఏమంటాం, పల్టీలు కొడుతున్నది అంటాం చూడండి. కనుక అదే. దానికి పల్టీ అని పేరు పెట్టాను. ఆ ఫ్లిప్ ఫ్లాప్ అంటే పల్టీ అంటే మరి నీకు ఎవరు ఇచ్చే, నీకు పెర్మిషన్ ఎవరు అడిగారు? నన్ను ఇవ్వక్కర్లేదు, నాకు అవసరం వచ్చింది నేను వాడుతున్నాను, మీకు నచ్చితే మీరు వాడుకోండి, మీకు నచ్చకపోతే వాడకండి, నేను మిమ్మల్ని ఏం బలవంత పెట్టడం లేదు. మొట్టమొదట్లో ఇది నాకు పెద్ద అబ్జెక్షన్ ఇచ్చింది, నీకు ఎవరు ఇచ్చారు పెర్మిషన్ నీ ఇష్టం వచ్చినట్టు మాటలు పడటానికి అని. నాకు ఎవరు ఇవ్వక్కర్లేదు, నా అవసరం తీరడం కోసమే వాడుకుంటున్నాను. విశాఖపట్నం హార్బర్లోను డ్రెడ్జర్ను చూసి ఆ పల్లెటూరు వాళ్ళు దాన్ని తవ్వాడా అన్నారు. అదే. వాళ్ళకి ఎవరు ఇచ్చారు పెర్మిషన్ తవ్వాడా అని అనడానికి వాళ్ళకి అంతకంటే తెలియదు, తవ్వుతున్నది వాడది, కనుక తవ్వేవాడు కనుక తవ్వాడన్నారు. కనుక ఓకే, ఇప్పుడు నేను వాడుతున్నాను, వాళ్ళు డెడ్జర్ అన్నారు, నేను వాడి నచ్చింది నాకు, అలాగే నేను వాడింది మీరు వాడుకోండి. సో ఈ రకంగాను మాటలు తయారు చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు పొట్టున తయారు చేసుకున్న లాభం ఏమిటి, ఒక చిన్న గ్లాసరీలో ఒక చోట పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాడుకుంది ఉంటుంది కదా అని గ్లాసరీగా మొదలుపెట్టాను. ఆ గ్లాసరీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకే మాట ఏ భాషా భాగం ఉపయోగిస్తే ఎలా వాడాలంటే, ఇజ్ ఇట్ ఏ నౌన్ ఆర్ వెర్బ్ ఆర్ యాడ్జెక్టివ్, దాన్ని బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది. కనుక ఒక మాట ఒకటి ఉంటే చాలదు, దాని భాషా భాగం కూడా పక్కన రాసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ పేరు రాసి కామా పెట్టి పక్కన నౌన్ లేకపోతే యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ అని రాసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకే మాట నౌన్ కింద వాడచ్చు, వెర్బ్ కింద వాడచ్చు, యాడ్జెక్టివ్ కింద వాడచ్చు. కనుక ఇలాగ ఇది ఆంజనేయుడి తోకలా పెరగడం మొదలెట్టింది. అప్పుడు చేత్తో రాస్తే తెమిలి పని కాదు అని చెప్పి కంప్యూటర్లోను వర్డ్ ప్రాసెసర్ పెట్టి మెల్లిగా ఒకటి ఒకటి ఎక్కించడం మొదలుపెట్టాను. సో దట్ మధ్యలో ఇన్సర్ట్ చేయడం తేలిక అవుతుంది, చేత్తో చేస్తే ఇన్సర్ట్ కుదరదు కదా అని చెప్పి అది కంప్యూటర్లో పెట్టి అలాగ వాడగా వాడగా కొన్నాళ్ళు పోయి దాదాపు ఒక 400 పేజీలు అయింది అది ప్రింట్ చేస్తే. అది తెలిసిన వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇస్తుండేవాడు, ఎవరైనా కావస్తే వాడుకోండి అని చెప్పి. అసలు యాక్చువల్గా ఐ యూస్ టు ఈవెన్ గివ్ ఇట్ టు ఫారినర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు. అదైంది. అప్పుడు నాకు అనిపించింది ఇంతవరకు వచ్చాను పోనీ దీన్ని ప్రింట్ చేస్తే ఎలా ఉంటుందని. దానికోసం ఇండియా వెళ్ళినప్పుడల్లా వీళ్ళనే పట్టుకుని వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ఎవరైనా చేస్తారేమో అని. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ హూ విల్ డూ ఇట్. అప్పుడు విశాలాంధ్ర పబ్లిషర్కి ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు రామ్మోహన్ రావు గారు అనుకుంటాను, హెడ్గా ఉండేవారు. ఆయన అన్నారు, నువ్వు ఇలా తిరుగుతున్నావు కానీ లాభం లేదు, కానీ ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పట్టుకో, హీ ఏబుల్ టు డూ ఇట్ అని. అప్పుడు ఆ ఢిల్లీ ఆయన ఉత్తరం రాశాను. ఆయన అన్నాడు, నేను బోస్టన్ వస్తున్నాను ఫలానా తారీఖుని, నువ్వు ఒకసారి బోస్టన్ వచ్చావు అంటే నీతో మాట్లాడతానన్నాడు. నేను లాస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను, ఆయన బోస్టన్. ఓకే మరి తప్పదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ నా సొంత డబ్బులు పెట్టుకుని విమానం ఎక్కి బోస్టన్ వెళ్ళి ఆయన కలుసుకుని చూపించి ఈ ఈ డిక్షనరీని ప్రింట్ చేయాలని, నేను చేస్తానన్నాడు. పుచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు తర్వాత ఈ ఘాటి టర్న్ అండ్
ట్రైడ్ మై బెస్ట్ టు ప్రూఫ్ రీడ్ ఇట్, ప్రింట్ అయిపోయింది. తర్వాత నాకు తెలిసిన వేళ్ళని వాళ్ళని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత కొన్ని కాపీలు కొనిపించాను. సో ది పబ్లిషర్ డిడ్ లూజ్ ఎనీ మనీ, ఎందుకంటే పుస్తకం ప్రింట్ అయిన తర్వాత మాత్రం కూడా డబ్బు ఖర్చు. సో ఐ డిడ్ మై బెస్ట్ టు హెల్ప్ హిమ్ టు రికవర్ ది కాస్ట్. తర్వాత ఏవో నాకు కొన్ని కాపీలు ఇచ్చాడు, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను పంచిపెట్టాను. నా దగ్గర ఇంకా ఒకటో రెండో కాపీలు ఉన్నాయి. బట్ అది చదువుతూ ఉంటే సడన్లీ ఫౌండ్ అవుట్ దర్ ఆర్ సో మెనీ ప్రింటింగ్ ఎర్రర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ మై ప్రూఫ్ రీడింగ్. ఇంకా అక్కడక్కడ ఎర్రర్స్ కనిపించాయి. ఇంకా అది కరెక్ట్ చేయాలంటే ఎలాగా, ప్రింట్ అయిపోయింది. ఆ పబ్లిషర్ని పిలిచి అడిగాను, నాకు ఒక ఎలక్ట్రానిక్ కాపీ ఇస్తావా, దాన్ని అప్డేట్ చేసుకుందుకంటే పాపం ఇచ్చాడు. అది హోల్ డిక్షనరీ ఎలక్ట్రానిక్ కాపీ ఇచ్చాడు. ఇస్తే నా కంప్యూటర్లో పెట్టుకుని దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ కరెక్షన్స్. కరెక్షన్స్ చేస్తూ ఉంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ డిక్షనరీలో ఉన్న మాటలన్నీ కూడా నా జీవితంలో నా అనుభవంలో నాకు ఎదురైన మాటలు. అవి అంటే నాకు నేను ఎక్కడో చోట ఉపయోగించడమో చదవడమో చేశాను, ఎక్కడో చదువుతాను అన్న మాటకు అర్థం తెలియదు, డిక్షనరీ కోసం వెతుకుతాను, అది నా డిక్షనరీలో రాసుకుంటాను. లేకపోతే సినిమాలో మాట వింటాను, అరే ఈ మాట ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ వినలేదు, రాసుకుంటాను. అంతే తప్పితే మరో డిక్షనరీ ఎదురున్న పెట్టి కాపీ చేయలేదు. అది కనుక ఏమవుతుందంటే, యూ విల్ ఫైండ్ యూనిఫార్మిటీ ఉండదు. అది దేర్ విల్ బి బిగ్ గ్యాప్స్ వేర్ దేర్ ఆర్ నో వర్డ్స్, ఎందుకంటే ఐ నెవర్ హైలైట్ దమ్. కనుక అలా పెంచుకుంటూ వచ్చాను. ఇలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు లేఓవర్స్ ఉంటాయి కదా, సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఒకసారి 12 గంటలు కూర్చోవలసి వచ్చింది. ఆ 12 గంటలు ఎక్కడ ఉంటాను, అక్కడ బుక్ స్టోర్లు ఉన్నాయి, బ్యూటిఫుల్ బుక్ స్టోర్లు. ఓ మొట వేసుకుని కాగితం పెట్టి కూర్చుని వాడిని, అక్కడ ఈ మొక్కల పుస్తకాలు, యానిమల్స్ పుస్తకాలు ఇవన్నీ కూర్చుని వాటి సైంటిఫిక్ నేమ్ రాయడం, వాటికి తెలుగు నేమ్ తెలిస్తే తెలుగు నేమ్ రాయడం, లేకపోతే అది ఎవరినైనా అడగడం. అలా ఐ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బై సిటింగ్ అట్ బుక్ స్టోర్స్ అండ్ కలెక్టింగ్ దీస్ నేమ్స్. అవన్నీ ఎక్కించాను. అలాగే హైదరాబాద్లో ఒక ఫిషరీస్ ఇండియన్ ఫిషరీస్ డైరెక్టర్ ఒక ఆయన కాకతాళ ఇంకే కలుసుకున్నాను, తెలుగు ఆయన రెడ్డి గారిని. ఆయన ఆ రోజుల్లో ఎవరితో మాట్లాడినా నా డిక్షనరీ గురించి మాట్లాడేవాడు నేను. ఆయనతో మాట్లాడుతూ నా డిక్షనరీ గురించి చెప్పాను, మీరు ఫిషరీస్ అంటున్నారు, నాకు చేపల గురించి ఏమీ తెలీదు, ఏమైనా పేర్లు ఉంటే కొంచెం ఇస్తారా అని. అదెంత మాట, నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది అని చెప్పి ఇండియన్ ఫిషరీస్ లిస్ట్ ఒకటి ఆయన నాకు మెయిల్ చేశాడు, పెద్ద లిస్టు. ఆ లిస్టులో ఉన్న చేపల పేర్లన్నీ నా కంప్యూటర్లోకి ఎక్కించాను, సైంటిఫిక్ నేమ్స్, పాపులర్ నేమ్స్ అవన్నీ కూడాను. అంటే దేర్ ఇస్ నో పర్టికులర్ ప్యాటర్న్, నాకు ఎప్పటికే దొరికితే అందులో ఐఎమ్ డంపింగ్ ఇట్ ఇంటూ ది డిక్షనరీ, బట్ ఆల్ఫాబెటికల్లీ ఒక ప్యాటర్న్, ఒక సిస్టమ్ ప్రకారం అది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఎవ్రీడే ఐ డూ సంథింగ్. అసలు నిన్న మొన్న నా దగ్గర చిన్న పుస్తకం దొరికింది, ఇంట్లో హెర్బ్స్ అండ్ దేర్ మెడిసినల్ యూసెస్ అని, అందులో కొన్ని మాటలు నా డిక్షనరీలో లేవు. కొన్ని మొక్కల పేర్లు అవన్నీ ఎక్కించాను నిన్న మొన్న కూర్చుని, ఎక్కించి వాటికి తెలుగు పేర్లు వెతుకుతున్నాను. ఇంకా అన్ని పేర్లకి తెలుగు పేర్లు దొరకలేదు. అలాగే యానిమల్ పేర్లు ఇప్పుడు ఎవరో అడిగారు, జాగ్వార్ని తెలుగులో ఏమంటారండి అని. జాగ్వార్ అంటారు, మన దేశంలో లేని యానిమల్కి మనం తెలుగు పేరు పెట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో జాగ్వార్ని పిలుస్తున్నాం, మనం జాగ్వార్నే పిలుస్తాం, మనకు లేదు ఆ యానిమల్. అలాగే పెద్ద పూలని మీరు టైగర్ అని పిలవక్కర్లేదు, మనకు పేర్లు ఉన్నాయి, పెద్ద పూలనో బెబ్బులనో ఏదో అనొచ్చు, చిరుత పూలు అనొచ్చు. అలాగే చీటాని ఏమంటారని, లెపర్డ్కి చీటాకి తేడా ఉంది. ఓకే, ఇవన్నీ నా డిక్షనరీలో పెట్టేశాను, ఇవి చూసుకోండి. అలాగే పాములు పేర్లు, కట్ల పావును ఏమంటారు, నాగుపావును ఏమంటారు, జరుగొడ్డు ఏమంటారు, ఇలాగ ఏమిటంటే మనం వాడేస్తాం కానీ మనకు ఆ డీటెయిల్స్ తెలియవు. సో ఐ నాట్ ఓన్లీ రైట్ అబౌట్ దమ్, దేని విషయం ఎలా పనిచేస్తుంది, ఆ పాము కుడితే ఏం చేయాలి, అవి కూడా చిన్న చిన్న అంటే ఇట్స్ జస్ట్ గివింగ్ ఎ మీనింగ్, ఇట్స్ లైక్ స్మాల్ లైక్ ఎన్సైక్లోపీడియా లాగా అది అలా చేసి పెడుతూ ఉంటాను. అది అలాగ తయారవుతున్నది, ఐ మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. వికీపీడియాలో ఇప్పుడు ఫ్రీగా ఉందా కాపీ, దట్ ఈస్ మచ్ బెటర్ దాన్ ది ప్రింటెడ్ వెర్షన్. అది రోజు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, కరెక్షన్ చేస్తూ ఉంటాను, తప్పులు దిద్దుతూ ఉంటాను. అది ఎనీబడి కెన్ యూజ్ ఇట్ అండ్ ది ఎన్ని ఓన్లీ సంవత్సరాలుగా నడుస్తోంది ఈ అది కార్యక్రమం? 1967లో మొదలు పెట్టానండి, అబ్బా 1967 నుంచి ఇప్పటివరకు నడుస్తున్నది. అండ్
ప్రాబబ్లీ ఐ ఆన్ అప్డేటింగ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. బాగుంది. తర్వాత వికీపీడియా వాళ్ళతో చెప్పాను, ఆఫ్టర్ మీ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, అదే. అంటిల్ దెన్ నేను తప్పితే ఎవరూ దాన్ని కరెక్షన్స్ చేయకూడదు అని చెప్పి వాళ్ళని అడిగాను. అంటే ఐ డోంట్ నాట్ వికీపీడియాలో చిక్కు ఏమిటంటే అవును ఎనీవే గోయింగ్ టు చేంజ్ ఇట్. అవును నేను అనేది ఇట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ దెమ్ కమ్ అండ్ టెల్ మీ, అది ఎందుకంటే అదే మాట మరో చోట ఎక్కడో వాడు ఉంటాను నేను. ఐ విల్ మేక్ ష్యూర్ ఆల్ ది కరెక్షన్స్ ఆర్ మేడ్. ఇంకోళ్ళకి పెత్తనం ఇస్తే నేను కష్టపడి సంపాదించిన మాటలు అర్థాలు చెరిపేసి ఇది అర్థం కాదని చెప్పి అంటే కష్టం అయిపోతుంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఉన్నది వికీపీడియాలో. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ సజెషన్స్ ఐ విల్ బి హ్యాపీ టు లిసన్ టు దెమ్. ది బుక్స్ ఆర్ ఫ్రీ. ఒకసారి వీరతాళ్ళు అని ఒక బ్లాగ్ పెట్టాను. అంటే వీరతాళ్ళు అని ఎందుకు పెట్టానంటే కొత్త కొత్త మాటలు తయారు చేయడం ఎలాగా అని. అంటే ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తున్నానో మిగిలిన వాళ్ళకి తెలియాలి కదా, ఎందుకు తయారు చేస్తున్నాను, ఇంగ్లీష్ మాటలు ఉండగా నువ్వు తెలుగు ఎందుకు వాడుతున్నావు అని. అంటే నేను అనేది ఏమిటంటే పక్కవాడికి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మనం ఊరుకుంటున్నామా, మనం కూడా పిల్లలు ఉంటున్నాం కదా, మన పిల్లలు మనకు కావాలి. అలాగే పక్క వాళ్ళకి ఇంగ్లీష్ మాటలు ఉన్నాయి మనకు లేవు, అవసరమైతే వాడుకుంటాం. అంతకీ నప్పకపోతే ఓకే ఇంగ్లీష్ మాట వాడడం తప్పులేదు, బట్ అలాగని చెప్పి ఓ టోకు ఎత్తుని ఇంగ్లీష్ మాటలు అన్నీ తెలుగులో పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి. దట్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. అంతే తప్పితే మా హస్బెండ్ గారికి ఇంగ్లీష్లోనే కానీ తెలుగులో థింక్ చేయడం రాదంటే మీరు బిలీవ్ చేస్తారా అంటే బాగుండదు. ఎందుకంటే హస్బెండ్కి శుభ్రమైన తెలుగు మాట ఉంది, థింక్కి సరైన తెలుగు మాట ఉంది, బిలీవ్కి తెలుగు మాట ఉంది. తెలుగు మాట ఉన్న మాటలు వాడుకోవచ్చు కదా. అది నేను అంతర్జాలం అనేటువంటి మాట మీరికి అడ్మిట్ అయిందేనా? ఏమో తెలియదండి అంటారు కొంతమంది, బట్ నాకు నాకు ఎలా తెలుస్తుంది, నేను చాలా రోజుల పాటు వాడుతున్నాను, పాపులర్ అయింది. బట్ నేనే కనిపెట్టాను, మరెవరో కనిపెట్టారో అది చెప్పడం కష్టం. మీ బ్లాగ్ ఉంది కదా లోలకం అని, ఆ విశేషాలు చెప్పండి. ఈ లోలకం అనేది నేను ఒకనొకప్పుడు ఏ ఏ టాపిక్ అయినా సరే ఒక సైన్స్ ఏ ఏ సైన్స్ టాపిక్ అయినా సరే రాయదలుచుకుంటే ఈ లోలకం అనే హెడ్డింగ్ కింద రాసేవాడిని అనమాట. ఇది ఒక ఫిజిక్సే అవ్వక్కర్లేదు, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ ఈ రకం సైన్స్ విషయాలన్నీ కూడా. ఈ లోలకం అని పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఫిజిక్స్లోను ది వెరీ ఫస్ట్ లెసన్ యు లెర్న్ ఇది సింపుల్ అవును హార్మోనిక్ మోషన్ అని చెప్పి, అంటే అవును ముందుకి వెనక్కి కదులుతూ ప్రపంచంలో ఎవ్రీథింగ్ కీప్స్ ఆన్ మూవింగ్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్, అది ఫండమెంటల్ ఈక్వేషన్ అనమాట. అందుకోసం అని చెప్పి ఫిజిక్స్ నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదటి పెండ్యులం గురించి కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి కానీ నేర్పుతారు. ఆ ఉద్దేశంతో దానికి లోలకం అని పెట్టాను. అందులో సైన్స్ గురించి వ్యాసాలు రాసేవాడిని పూర్వం. ఈ మధ్యని అందులో రాయడం మానేసి ఈ కోరాలను తెలుగు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో. ఉంది. మరొక విషయం చెప్తాను, ఎక్కడ మనకు మాటల్లో రాలేదు, నాకు మరొక బ్లాగ్ ఉంది వైజాగ్ వాలా అని చెప్పి, VIGAG వాలా WALALAH, అంటే మన వాలా అనేది హిందీ మాట, వైజాగ్ మన మాట, వైజాగ్ వాలా అంటే వైజాగ్ వాడు అని. అందులోకి చూస్తే మీరు 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మా ఫ్యామిలీ హిస్టరీ అంతా ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మా పూర్వీకులు ఎప్పటి వారు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మా పూర్వీకుల గురించి మీకు ఇష్టం ఉండకపోవచ్చు, మీకు యు మే నాట్ హ్యావ్ క్యూరియాసిటీ, బట్ యు మే హ్యావ్ క్యూరియాసిటీ అబౌట్ దోస్ టైమ్స్. ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేది, ఆ రోజుల్లో ప్రజలు ఎలా ప్రయాణాలు చేసేవారు, ఆ రోజుల్లో ఏమిటి. మా ఫ్యామిలీ అంటే మా నా గురించి వాళ్ళ గురించి నాకేం తెలియదు, మా వాళ్ళ గురించి అదే. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది టైమ్స్, ఆ రోజులు ఎలా ఉండేవో రాశాను అనమాట. ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళడం ఎలాగా, దారిలో పెద్ద పుల్ల ఎదురైతే ఏమిటి చేసేవారు, ఉండి పుల్లు గట్రా ఎదురై పక్క ఊరు నుంచి వెళుతూ ఉంటాను. సరే నా సంతంలో నేనే ఒకసారి చోడవరం వెళుతూ ఉంటే దారిలో పులి కనిపించింది, చచ్చిపోయిన పులి కనుక అదే. ఇట్ వాస్ నాట్ ఎ ప్రాబ్లం. కనుక ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్ వెళ్ళాలో చూస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దోస్ డేస్. ఉంది. అలాగే మీకు సైన్స్ అంటే ఇష్టమా, సాహిత్యం అంటే ఇష్టమా? నాకు సాహిత్యం మీద ప్రవేశం లేదు, ఏమంటారు అన్నమాట చెప్పుకోవాలి. నిజంగా ఇంటర్మీడియట్లో చదివిన తెలుగు తప్పితే
నాకు అంత సాహిత్యం మీద ప్రొఫెషన్ లేదు. సైన్స్ అంటే ఎక్కువ ఇష్టం, అందులో సైన్స్లో కొన్ని సబ్జెక్ట్స్ అంటే మరీ ఎక్కువ ఇష్టం. బట్ ఇన్ జనరల్ ఎనీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ ఏరియాస్లో నాకు ఎక్కువ ఉత్సాహం. నేను రాసివన్నీ కూడా ఈ ఏరియాస్లోనే తిరుగుతూ ఉంటాయి. ఆ అదే అంటే ఆస్ట్రాలజీ, ఆస్ట్రోఫిజిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, కమ్స్ అండ్ అదే ఫిజిక్స్ అలాగని. ఈ సాహిత్యం గురించి ఏదో సరదాగా చదువుతూ ఉంటాను కానీ ఎక్స్పర్టీస్ లేదు. ఏదో అదే తెలుగులో బాగా రాయాలన్న కోరికతో చదువుతాను తప్పితే సాహిత్యం మీద విమర్శ చేసి ఎంత కానీ ఎప్రిషియేట్ చేసి ఎంత కానీ లేదు. బట్ ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం చదువుతాను, రాసుకుంటాను. రాసుకుని ఎక్కడైనా రాసి సైన్స్ వ్యాసాల్లో ఉపయోగిస్తూ ఉంటాను. మరి అంటే ఇలా ఇంగ్లీష్లో ఉన్నటువంటి సైంటిఫిక్ విషయాల్ని తెలుగులో చెప్పేటప్పుడు మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏమిటి? అమ్మ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ముందు ఇంగ్లీష్లో మాటలకి తెలుగు మాటలు లేవు చాలా వాటికి. వాటికి తెలుగు మాటలు ఉన్న తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు ఏవో తయారు చేశారు. కొన్ని కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని నాకు నచ్చవు. నాకు నచ్చకపోతే నేను వాడను వాటిని. ఉదాహరణకి పోలరైజేషన్ అన్న మాట ఉంది. పోలరైజేషన్ అన్న మాట మనకు ఫిజిక్స్ అర్థం కాని రోజుల్లో పెట్టిన మాట, అంటే మనకంటే వెస్ట్రన్ వరల్డ్కి. ఏమనుకున్నారంటే కొత్త రోజుల్లో, అంటే 18వ శతాబ్దం పూర్వం, లైట్ ఈజ్ పార్టికల్స్ అనుకునేవారు. లైట్ నుంచి పార్టికల్స్ అనుకున్నప్పుడు ఎలాంటి పార్టికల్స్, వాటికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటాయి అని అనుకునేవారు. కనుక పోలరైజేషన్ అంటే ఆ ఉత్తర ధ్రువం అన్ని ఇలా కవాత్ చేస్తున్న సోల్జర్స్ లాగా అన్ని నార్త్ పోల్స్ అనే ఒక్కొక్కకి, సౌత్ పోల్స్ అనే ఒక్కొక్కకి వచ్చేటట్టు లైట్ని అమరిస్తే అది పోలరైజ్డ్ లైట్, అన్ని చెల్లాచెదురుగా ఉంటే అది అన్పోలరైజ్డ్ లైట్ అని అనుకునేవారు వాళ్ళు. అనుకుని పోల్ అన్న మాట, ధ్రువం అంటే పోల్ కదా, నార్త్ పోల్, సౌత్ పోల్, పోలరైజేషన్ అని పెట్టారంటే అన్ని పోల్స్ ఒక విధంగా వస్తాయని. ఇప్పుడు మనకు తెలుసు లైట్ పార్టికల్స్గా ఉందని ఊహించుకోవచ్చు, కానీ పోల్స్ లేవు లైట్కి. అదే దే హ్యావ్ నో నార్త్ పోల్ నో సౌత్ పోల్. కనుక ఇప్పుడు ఆ మాటను మనం ధృవీకరణ అని అంటే అర్థం లేని, మనకు ఎలాగా లేదు తెలుగులో మాట. ట్రాన్స్లేట్ చేసేటప్పుడైనా కొంచెం అర్థవంతంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కదా. అందుకోసం నేనేమంటానంటే నిజంగా జరిగి ఏమిటి అంటే లైట్ రెండు తరంగాలు, రెండు కెరటాలు, ఒకటి ఏమో అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యే కెరటం, ఒకటి టు అండ్ ఫ్రో మూవ్ అయ్యే కెరటం. ఈ రెండు కెరటాలు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పోలరైజేషన్ అంటే ఈ రెండు దిశల్లోనే ప్రయాణం చేసి దాంట్లో ఒకదాన్ని కట్ చేసేసి ఒకదాన్నే వెళ్ళనిస్తాం. అదే ఒక తలంలో ఊగిసలాడే తరంగం వెళుతుంది, రెండో తలంలో ఊగిసలాడే తరంగం వెళ్ళదు, ఆపేస్తాం. మన కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు, పోలరైజర్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు దట్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్. అందుకోసమే ఆ గ్లేర్ తగ్గుతుంది. కనుక తలీకరణ అని పెట్టాను నేను దాని పేరు. ఒకే తలంలో ప్రయాణం చేసే అడ్డం గనక తలీకరణ. నేను అన్నాను కదా అని ఎవరు ఒప్పుకోరు. పీపుల్ స్టిల్ డూ ఇట్, అదే పట్టుకుని వేలాడతారు, ఫైన్. బట్ నేను రాసి వాటిలో మాత్రం నేను తలీకరణ అని రాస్తాను, రాసి బ్రాకెట్లో పోలరైజేషన్ అని రాస్తాను. ఎందుకంటే పోలరైజేషన్ స్థిరపడిపోయింది ఏళ్ల తరబడి, శతాబ్దాల తరబడి, మనకి తెలుగులో ఇంకా స్థిరపడలేదు. కనుక కొత్త మాటలు మనం తయారు చేసుకున్నప్పుడు అర్థవంతంగా తయారు చేసుకోవచ్చు. అది నేనండి. ఏంటంటే చాలా ఉన్నాయి, ఏదో ఉదాహరణకు చెప్తున్నాను. అంటే సో నేను ఇటు చెప్పండి, తెలుగు నుంచి ఇంగ్లీష్లో కూడా ఏమైనా అనువాదాలు చేస్తారా? తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏం చేయలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో దేర్ ఆర్ సో మెనీ, అంటే మన తెలుగు కథలను కావాల్సి చేసుకోవాలి తప్పితే నా కథ చేస్తే ట్రై చేశాను, అంత బాగా రాలేదు, అంటే నాకే నచ్చలేదు. అలాగే రావి శాస్త్రి గారు రాసిన కథ ఒకటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూశాను, కానీ నాకు నచ్చలేదు. అంటే తెలుగులో చదువుతున్న అదే ఎమోషన్ రాలేదు. ఆ విశాఖపట్నం యాసలో రాశాడు ఆయన, అదే ఆ యాస పోతే పోయింది. ఇక్కడ అమెరికన్ యాసలో ఈ నల్లవాళ్ళు మాట్లాడతారు ఆ భాష, యాస కొంత ట్రై చేశాను అలా వస్తుంది అని, కానీ ఆ ఇంపాక్ట్ రాలేదు. అదే కనుక అప్పుడు అనుకున్నాను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ఇస్ లిటిల్ డిఫికల్ట్ ఏమో అని. మీరు ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకాల గురించి, పరిశోధనల గురించి చెప్తారా? ఇంగ్లీష్లో
దాదాపు ఒక 10-12 పుస్తకాలు వరకు రాశాను, అంటే టెక్నికల్ ఫీల్డ్లోను, అంటే నా స్పెషలైజేషన్లో. వీటిలో మొట్టమొదటి రాసింది మోడలింగ్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అని అకాడమిక్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు 1970స్లోనే, ఎప్పుడు రాశాను. ఇది సోలో ఆథర్. తర్వాత నేను మా గురువుగారు కలిసి డిజిటల్ కంప్యూటర్ ట్రీట్మెంట్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి ఒక పుస్తకం రాశాను. ఇది ప్రెంటిసాల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఒక చిన్న విషయం చెప్తాను, ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు పబ్లిషర్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పెషలిస్టులు ఉంటారు, అంటే టెక్నాలజీతో సంబంధం లేదు వాళ్ళకి, ఇంగ్లీష్ సరిగ్గా ఉందో స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడేవారు, నువ్వు ఈ ఇంగ్లీష్ ఈ సెంటెన్స్ ఇలా రాసావు, ఇది తప్పు, సరిగ్గా మాకు అర్థం కావట్లేదు, చాలా మర్యాదగా మాట్లాడేవారు అనమాట, తప్పు రాశాను అక్కడ. అప్పుడు వాళ్ళతో చెప్పేవాడిని, అమ్మ నేను మీరు తప్పు చెప్తే దిద్దుకుంటానని నాకు కోపం రాదు, కానీ మీ మొహం ఒకటి నాకు చెప్పండి, నేను చేసిన తప్పేమిటో అని చెప్తే పాప వాడు చెప్పేవారు ఇలా ఇలా రాస్తే బాగుంటుంది ఇదని. నిజానికి నాకు వాళ్ళిద్దరు గురువులు, నా అకాడమిక్ ప్రెస్ నుంచి ప్రెంటిసాల్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి పేరు కూడా జ్ఞాపకం ఉంది, లిన్ ఫ్రాంకెల్ అని చెప్పి. షీ వాజ్ సో నైస్. నేను చేసిన తప్పులు, ఇంగ్లీష్లో తప్పులన్నీ పాపం చెప్పి ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ఎవరు చెప్తారు ఈ రోజుల్లో పెద్ద, అందులో ప్రొఫెసర్కి భయం చెప్పడానికి. అదే ఆవిడ చెబుతూ ఉంటే ఇట్ వాజ్ ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. అందుకోసం చెప్తూ ఉంటాను, ఎవరైనా చెప్పినప్పుడు తప్పు చేస్తున్నామని చెప్పి మీరు కోపగించుకుంటున్నారంటే మీరే నష్టపోతారు. కోపగించుకోకుండా మీరు చెప్పింది విని, అహో అలా చేయాలా అని చెప్పి కరెక్ట్ చేసుకుంటే మీరే బాగుపడతారు. అది బాగుంది నా సలహా. ఇదే చాలా. ఇంగ్లీష్లోనే కాదు, అవును ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు, బయోగ్రాఫ్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా మందికి రకరకాల మేనరిజమ్స్ ఉంటాయి. అవును ఈ మేనరిజమ్స్ వాళ్ళకి తెలియదు, నాకు ఉండొచ్చు, చూసి అవును వాళ్ళకి తెలియదు. ఆ చూసి వాళ్ళు నువ్వు ఈ మేనరిజం మానితే బాగుంటుంది అని ఎవరైనా చెప్తే ఇట్ ఇంప్రూవ్స్ ది ప్రజెంటేషన్ 100-fold. కానీ అవును చెప్పరు ఎవరు. నేను అందరితో చెప్తాను, మొహమాట పట్టున చెప్పండి నాకు, ఏదైనా మేనరిజం ఉంటే కరెక్ట్ చేస్తుంది, ట్రై చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ ప్రజెంటేషన్ విల్ బి బెటర్. ఈ రెండు పుస్తకాలు ముఖ్యం. తర్వాత 4వ 5వ న్యూరల్ నెట్స్ మీద పుస్తకాలు రాశాను. ఇవి ఈ రోజులకి దే ఆర్ అవుట్డేటెడ్ ఎందుకంటే టెక్నాలజీ ఇస్ మూవింగ్ సో ఫాస్ట్. అంటే ఉదాహరణకి నేను రాసిన న్యూరల్ నెట్స్లోను 1 డజన్ న్యూరాన్స్ ఉండేవి, లేకపోతే 20 న్యూరాన్స్ ఉండేవి అంతేను. అంతకీ బాగుంటే 50 న్యూరాన్స్ ఉండేవి, అంత చెప్తే యూ కెనాట్ ఈవెన్ థింక్ అఫ్ బిగ్గర్ దాన్ దట్. అదే ఈ రోజుల్లోనూ బిలియన్ బీ విత్ ఏ అవును బిలియన్ నెట్వర్క్స్ వచ్చేస్తున్నాయి, కనుక మేము రాసిన ఎందుకు పనికిరావు ఇప్పుడు ఆ పేపర్లు అవి. బట్ దీస్ వర్ బిల్ట్ ఆన్ దోస్ ప్రిన్సిపల్స్. అది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ పాఠాలు చెప్పినప్పుడు ఐ స్టిల్ డిపెండ్ ఆన్ దోస్ థింగ్స్, ఐ స్టిల్ షో దోస్ బయోగ్రాఫ్స్, అప్పటి నుంచి చేసుకునేవి చూపిస్తూ ఉంటాను. బట్ చెబుతూ ఉంటాను ఇప్పుడు దీస్ ఆర్ మచ్ బిగ్గర్, సో యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ అని చెప్పి. ప్రిన్సిపల్స్ ఆర్ ది సేమ్ బాగుంది అదనమాట. బాగుంది. అలాగే మీ రచనల మీద ఎవరిదైనా ప్రభావం ఉందండి? నేను రాసిన వాటిలో ఓకే ఇద్దరు ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో ఐజాక్ అసిమోవ్ అని చెప్పి వెరీ ఫేమస్ సైన్స్ పాపులరైజర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సైన్స్ ఫిక్షన్ కథలు రాశాడు, నవల్స్ రాశాడు, బట్ వాటి అన్నిటితోటి కంపేర్ చేస్తే పాపులర్ సైన్స్ అంటే సైన్స్ని అందరికీ అర్థమయ్యేటట్టు రాసినవి నాకు ఎంతో ఇష్టం. ఆయన ఆల్మోస్ట్ లైక్ ఏకలవ్య గురువు లాంటి వాడు నాకు ఆయన ఈ విషయంలో. తెలుగులో మహీధర్ నళినీమోహన్ రాసేవాడు ఇలాంటివి. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఏబుల్ టు మీట్ హిమ్ ట్వైస్. ఒకసారి ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన కలుసుకు ప్రత్యేకం ఆయన కోసం వెళ్ళి కలుసుకున్నాను, ఒకసారి హైదరాబాద్లో నా పుస్తకం ఆవిష్కరణ చేస్తూ ఉంటే అమెరికా అనుభవాల పుస్తకం ఆయన వచ్చారు, కనుక ఐ మెట్ హిమ్ ట్వైస్. ఆయన ఆల్సో ఐ అడ్మైర్ హిమ్ అండ్ ఐ ట్రై టు ఇమిటేట్ హిమ్ వన్స్ ఇన్ అ వైల్. వీరిద్దరూ ఇంతకు తప్పితే ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇన్ఫ్లుయెన్స్డ్ మీ మచ్. ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెలుగు భాష పాత్ర గురించి ఏమైనా చెప్పండి 4 మాటలు. చాలా మంచి ప్రశ్న అడిగారు, అసలు అద్భుతమైన ప్రశ్న ఇది. ఈ రోజుల్లోనూ చాట్ జీపీటీ అని చెప్పి ఒక గ్యాడ్జెట్ వచ్చింది, అవునండి ఆ రకం చాలా వచ్చాయి, ఒకటే కాదు అందరికీ తెలుసు కనుక చెప్తున్నాను.
ఈ రకం పరిశోధన మన దేశంలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం చాలా తేలికైపోయింది వచ్చిన తర్వాత. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఒకరు మాట్లాడే భాష ఒకరికి అర్థం కాదు. ఇక ఇలాంటి గ్యాడ్జెట్స్ మనం చేతితో పట్టుకున్న సెల్ ఫోను ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసి పెడుతూ ఉంటే ఇట్ విల్ బి గ్రేట్. ఆ ఫెసిలిటీ ఉంది, ఇట్ ఈస్ పాసిబుల్. మన దేశంలో ఈ రకం రీసెర్చ్ ఎంతో అవసరం. ఈ లాంగ్వేజ్ ఓరియంటెడ్ రీసెర్చ్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ యూజ్డ్. అది చాట్ జీపీటీ అంత పెద్ద ఎత్తున చేయక్కర్లేదు. యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్కేల్ అనే సెల్ ఫోన్ లాంటి చోట్ల. ఉదాహరణకు నాకు హిందీ దేశం వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను, ఏదో బా కొనుక్కోవాలి, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్లో తెలుగులో మాట్లాడితే అది ఆటోమేటిక్గా హిందీలో ట్రాన్స్లేట్ చేసి వాడిని అడుగుతుంది ఇది ఎంత అని చెప్పి. వాడు ఎంతో చెబుతాడు నాకు అర్థం కాదు, ఇదేమో నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. దట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఆ రకం అప్లికేషన్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ దమ్ వీ కెన్ డూ. ఈ ఏరియాలో చేయడానికి ఒక కంప్యూటర్ వాళ్ళే కాదు, తెలుగు భాషకి స్టాండర్డైజేషన్ లేదు. ఇలాంటివి బిల్డ్ చేయవద్దలు చూసినప్పుడు వీ నీడ్ ఎ స్టాండర్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు అప్పుడు వర్డ్ ప్రాసెస్ అని ట్రాన్స్లేటర్స్ అనేవి బిల్డ్ చేయడం తేలిక. మనం మా తెలంగాణ భాష, మా మీదేమో విశాఖపట్నం భాష, మాది రాయలసీమ భాష అని మనం కొట్టుకు చేస్తాం తప్పితే అందరం అగ్రి అయ్యి ఒక భాషని దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వేరియేషన్ ఆన్ ది స్టాండర్డ్, తప్పు లేదు మీ వేరియేషన్ యాజ్ గుడ్ యాజ్ ది స్టాండర్డ్ అనుకుని ఆ స్టాండర్డ్ని డెవలప్ చేసుకుని ఈ కంప్యూటర్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్ టు డూ ఆల్ ది థింగ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇట్ ఈస్ ఏ టైమ్లీ క్వశ్చన్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ అండి. మీ సాహిత్యం గురించి, మీ రచనల గురించి, మీ పరిశోధనల గురించి, మీ పుస్తకాల గురించి ఇవన్నీ తెలుసుకోవడం చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు బర్కిలీలో తెలుగు శాఖని మీరు ప్రారంభించారు కదా, అలాగే నడిపిస్తూ ఉన్నారు కూడా, ఆ వివరాలు తెలియచేయండి. అంటే ఇప్పటి వరకు ఏం చేశారు, ఇంకా ఏమేమి అవసరం, ఇవన్నీ కూడా చెప్పండి. ఇప్పుడు నేను చేస్తున్న పనుల్లో ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ నాది. ఇది 2006లో మొదలుపెట్టాం. ఆ రోజుల్లో ఇంకెక్కడా తెలుగు పాఠాలు నేర్పే సంస్థ ఉండేది కాదు. తెలుగు యూనివర్సిటీస్లో ఎక్కడ తెలుగు నేర్పే అవకాశం ఉండేది కాదు. అప్పుడు వెల్చేరి నారాయణరావు గారు ఒకసారి ఈ ఊరు వచ్చారు. ఈ ఊరు అంటే మేము ఉన్న ఊరు వచ్చారు. వచ్చి మేమంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన అన్నారు, మనం బెర్క్లీలో తెలుగు పీఠం పెడితే బాగుంటుంది, ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని. అంటే లేదండి, ఎవరు చేస్తారు అంటే అన్నారు, ఎవరో ఒకరు చెప్పి మరి పని కట్టుకుని మొదలు పెట్టాలి అంటే నేను అన్నా నాకు చేస్తాను, నేను చేస్తాను, మరి నాకు ఇలాంటి వాటిలో అనుభవం లేదు అంటే ఆయన అన్నారు, నేను బెర్క్లీ వాళ్ళతో మాట్లాడతాను, సో దట్ అటుపక్క నుంచి నీకు ప్రాబ్లం ఉండదు, వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు తెలుగు వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ సంపాదించాలి. మేము వెళ్ళి మాట్లాడాం, బర్క్లీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాం. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇలాంటి వాటికి యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు ఇచ్చి రోజులు పోయాయి, ఇప్పుడు మాకే కష్టంగా ఏ పని చేయడానికైనా మీరు ఒక $1 మిలియన్ పట్టుకురాగలిగితే సంస్థ మొదలుపెట్టచ్చు దాని అని చెప్పి 2006లో అన్నారు. అంటే అక్కడ ఉన్నవాళ్ళంతా అన్నారు, ఒక 200,000 అయితే మేము పట్టరాకరం కానీ మిలియన్ పట్టరాలేము. అంటే ఒక విధంగా అక్కడితో అయిపోయింది ఆ పని. ఇంకా చేతులు మూసి పొడి చూడనే అప్పుడు నేను అన్నాను, మాకు చేతనాన్ని మటుకు నేను ట్రై చేస్తాను, ఎంతవరకు పట్టగలమో తెలీదు, ముందు 200 పట్టుకొస్తాము, మీరు పాఠాలు మొదలుపెట్టండి, మీరు పాఠాలు మొదలుపెట్టారు కదా అని మిమ్మల్ని చూపించి నేను క్యాంపెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా డబ్బులు ఇస్తారేమో చూద్దాం అని. అంటే వాళ్ళు అలాగే అన్నారు. అప్పుడు నారాయణరావు గారు కొంచెం దగ్గరుండి సాయం చేశారు, కొంచెం మొదట 200,000 తేలిగ్గానే సంపాదించగలిగాను. ఇక్కడ ఇక్కడ లాస్ ఏంజలస్లో మురళీ చందూర్ అని చెప్పి బాగా హెల్ప్ చేశారు ఆయన. సో ఇద్దరం కలిసి 200,000 ఇచ్చాము. 2007 నుంచి పాఠాలు మొదలుపెట్టారు. అంటే ఒక్కొక్కసారి పాఠం చెప్పడానికి ఒక సెమిస్టర్లో ఒక పాఠం చెప్పడానికి 10,000 అవుతుంది అనుకున్నాం, ఉరమరగాను అవునండి. టీచర్కి ఇవ్వడానికి. కనుక 2 సెమిస్టర్లో చెప్పాలంటే 20,000, ఈ 200,000లోంచి 20,000 తీసేసుకుంటూ ఉండేవారు పాఠం చెప్పడానికి అదే. మన మన ఫండ్లోంచి. సో మొదట్లో మేమంతా కలెక్ట్ చేస్తున్న ఖర్చు జోరుగా అయిపోతుండే, వి వర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ విత్ ది ఎక్స్పెండిచర్. అలా కొన్నాళ్ళు జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే
ప్రస్తుతం బ్యాంకులో అంటే ఈ బ్యాంక్ అంటే మా దగ్గర కాదు, యూనివర్సిటీ వాళ్ళ బ్యాంకులోనే ఐ నెవర్ టచ్ ది మనీ. ఓకే, మీరు ఎవరైనా ఇస్తే డైరెక్ట్గా యూనివర్సిటీకి ఇస్తారు. బ్యాంకులో 750,000 డాలర్లు ఉన్నాయి. ఈ 750,000ను మా ఖర్చులు పోగా మిగిలినది, అంటే గత 17 ఏళ్ల బట్టి జరుగుతున్నది, 17 ఏళ్ల బట్టి ఏడాది కనీసం 20,000 ఖర్చు అవుతున్నది. ఈ ఖర్చులు పోగా 750,000 పెర్మనెంట్ ఫండ్లో ఉన్నది. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల మొట్టమొదటి అనుకున్న $1 మిలియన్ ఇప్పుడు పనికి సరిపోదు. మొట్టమొదటి ఇప్పుడు అప్పుడు అనుకున్న అప్పటి నుంచి ఇన్ఫ్లేషన్ తినేస్తున్నది. సో ఇప్పుడు ఏమవుతున్నది అంటే మిలియన్ ఎంత తయారు చేసినా స్టిల్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ బికాజ్ ఆఫ్ ది టైమ్ ఐఎమ్ టేకింగ్ టు రేజ్ ది మనీ. సో నేను చెప్పేది ఏమిటంటే ఇలాంటి ఫండ్ రేజింగ్ చేసినప్పుడు అంత డబ్బు క్విక్గా తయారు చేయగలిగితే మన పని తేలికవుతుంది. అది లేకపోతే అలా నేను అడుగుతున్నట్టే ఉంటుంది, మీరు ఇస్తున్నట్టే ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుందో పక్క నుంచి. అది బట్ ఎనీవే ఈ 17 ఏళ్ల బట్టి ఏడాదికి దరిదాపు ఒక 20 మంది తెలుగు స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ క్రెడిట్ వస్తున్నది, దే ఆర్ యూజింగ్ ఇట్ టువర్డ్ దర్ గ్రాడ్యుయేషన్ అండ్ సో ఫోర్త్. అది జరుగుతున్నది. ఒక పిహెచ్డి చేసేవాళ్ళు ఏమో ఈ తెలుగుని ఏమో ఒక ఆప్షన్ కింద తీసుకుని దే ఆర్ యూజింగ్ ఇట్ ఎస్ అ కోర్స్ రిక్వైర్మెంట్. ఒక అమ్మాయి సాంస్క్రిట్లో పిహెచ్డి చేస్తూ తెలుగుని ఒక సబ్సిడరీ సబ్జెక్ట్ కింద తీసుకుని షీ వాజ్ డూయింగ్ ఇట్. సో ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ అండ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు మా పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఆ మిగిలిన 250,000 కూడా త్వరగా, అంటే మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాకుండా త్వరగా కలెక్ట్ చేయగలిగితే కనీసం మేము $1 మిలియన్ చేసామని చెప్పుకోవచ్చు. కానీ నన్ను అడిగితే బికాజ్ ఆఫ్ ది డిలే ఇట్ టుక్ అదే కొంచెం ఎక్కువ చేయగలిగితే మంచిది. బట్ రైట్ నౌ అవర్ టార్గెట్ ఈస్ టు రేజ్ 250,000 మోర్. ఎవరైనా సరే యూనివర్సిటీ యూసీ బెర్క్లీ వెబ్సైట్ ఒకటి ఉంది, అది డైరెక్ట్గా వెళ్ళి మీరు తెలుగు ఎట్ యూసీ బెర్క్లీ అని గూగుల్లో కొడితే మీకు ఆ వెబ్సైట్ వస్తుంది. దానికి పెద్ద ఇది భ్రమ విజయం కాదు ఇది. ఆ వెబ్సైట్కి వెళ్ళి యూ కెన్ డైరెక్ట్లీ కంట్రిబ్యూట్ దేర్ వితౌట్ మీ ఇంటర్వ్యూనింగ్. దే విల్ ఇమీడియట్లీ సెండ్ యూ రిసీట్, ఆటోమేటిక్గా మీకు రిసీట్ వచ్చేస్తుంది, ట్యాక్స్ డిడక్టబుల్ కన్సిడరేషన్. దోజ్ ఆఫ్ యూ హూ ఆర్ ఎట్ మై ఏజ్ లెవెల్ అరౌండ్ 80 ఇయర్స్ రిటైర్డ్ అండ్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ టు పే మోర్, మీ రిటైర్మెంట్ అకౌంట్లో తీసిస్తే మీకు లాభం ఫ్రమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ దట్ రిటైర్మెంట్ అకౌంట్లో. ఇఫ్ ఐ కంట్రిబ్యూట్ $5,000, ఇట్ ఐ రెడ్యూస్ నాట్ ఓన్లీ మై ట్యాక్స్ బట్ ఐ ఆల్సో ఐఎమ్ రెడ్యూసింగ్ మై ట్యాక్సబుల్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ రిడక్షన్. కనుక ఆ రకంగా చేసేవాడు ఉంటే దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అందరినీ ఓకే. అదేసేవాళ్ళు మనం అడగటం లేదు. దెర్ ఆర్ పీపుల్ హూ గవ్ $10,000, దెర్ ఆర్ పీపుల్ హూ గవ్ $50,000 ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే అంత అంత పేరు వస్తుంది. అదేండి. బట్ ఐ నీడ్ మోర్ పీపుల్ టు కంట్రిబ్యూట్. ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ గ్రాస్ రూట్స్ ఎఫర్ట్ ఈజ్ క్యారీయింగ్ దిస్ థింగ్. ఏదో ఒక మనిషికి డబ్బు ఎక్కువైపోయి $1 మిలియన్ ఇచ్చారనుకుందాం, ఏమంటారు అంటే ఆయనకి డబ్బు ఎక్కువైపోయి ఇచ్చాడంటారు. ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు అంత డబ్బు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కాదు, అంతా తెలుగు మీద అభిమానం ఉండి ఇచ్చిన వాళ్ళు. కనుక మీకు కూడా తెలుగు మీద అభిమానం ఉంటే ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత ఆ వెబ్సైట్కి వెళ్ళి కంట్రిబ్యూట్ చేస్తే. ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. అపర్ణ గునుపూడి గారు మా ఊళ్ళోనే ఉంటారు ఆవిడ, ఆవిడకి వచ్చిన జీతం అంతా, ఏడాది వచ్చిన జీతం అంతా షీఈ్ కంట్రిబ్యూటింగ్ ఇట్, బట్ షీఈ్ సేయింగ్ షీ వాంట్స్ టు కంట్రిబ్యూట్ యాజ్ అ మ్యాచింగ్ థింగ్. అంటే మీరు $1 ఇస్తే ఆవిడ $1 ఇస్తారు, మీరు $10 ఇస్తే ఆవిడ $10 ఇస్తారు, అప్ టు హర్ యాన్యువల్ సాలరీ ఫర్ దిస్ ఇయర్. బాగుంది. నాకు ఆవిడ ఎంత వస్తున్నదో తెలీదు, బట్ ఉదాహరణకు ఆవిడ 100,000 అనుకుందాం, అంటే అప్ టు 100,000 మనం ఎంత ఇస్తే ఆవిడ అంతా మ్యాచ్ చేస్తారనమాట. కనుక ఇట్స్ గ్రేట్ ఆపర్చు, మనం $10 ఇస్తే ఆవిడ $10 చూరుకుంటారు. అదే. కనుక ఈ ఆపర్చునిటీ తీసుకుని ఈ పీపుల్ కంట్రిబ్యూట్ దట్ హెల్ప్ అస్ గో దేర్, అప్పుడు దెన్ వీ విల్ హ్యావ్ ఎ పెర్మనెంట్ ఇన్స్ట్రక్టర్. ఇదిగో మన గీతా గారు లాంటి వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్టర్ కింద చేరితే దెన్ ఇట్ విల్ మేక్ సెన్స్. ప్రస్తుతానికి ఏదో చెప్తున్నారు బట్ నాట్ టు అవర్ సాటిస్ఫాక్షన్. మన వాళ్ళు ఉండాలి అక్కడ, మన వాళ్ళు ఉండి దే హ్యావ్ టు క్యారీ బటాన్. అది చాలా బాగుందండి.
చాలా మంచి విషయం చెప్పారు. అంటే ఇంకా మీతో మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపైనా నాకు ఇలా మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడో చోట ఆపుకోవాలి కాబట్టి ఈ ఇంటర్వ్యూని ముగించే ముందు కొత్త కథకులకి ఏమైనా కొన్ని సూచనలు చెప్పండి. ఇది చాలా కష్టం అండి, ఎందుకంటే నేను రాసి కథలు లాంటి కథలు ఎక్కువ మంది రాయరు. ఒక విషయం చెప్తాను నేను, మీరు అడిగారు కనుక. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతాను, మిగిలిన వాళ్ళ గురించి కాదు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా యు ఆర్ ఏదర్ సైంటిస్ట్, మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ టెక్నాలజిస్ట్ ఆర్ ఆఫ్ దిస్ కైండ్. మీలో సాహిత్యం తెలుగులో పండితులు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే, ఇక్కడ నాకు తెలుసు గీతా గారు ఉన్నారు, అక్కడ సియాటిల్లో ఇంగువ ఆవిడ ఉన్నారు. దీస్ ఆర్ టూ ఆఫ్ యూ హు ఆర్ తెలుగు స్కాలర్స్. మిగిలిన వాళ్ళంతా కంప్యూటర్ సైంటిస్ట్లో, డాక్టర్లో, ఇంజనీర్లో, ఇలాంటి వాళ్ళు. మీకు తెలిసిన విషయాలు, మీరు రోజు చూస్తున్న విషయాలు, మీరు కుస్తీ పడుతున్న లైఫ్లో తెలుగులోను చిన్న వ్యాసాలు రాయండి సరదాగాను. నేను కంప్యూటర్ గురించి తెలుగులో రాసినట్టు మొదట్లో కష్టంగానే ఉంటుంది, బట్ ఎలా ఉంటే అలాగే. మీరు మీ బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అనుకోండి, రైట్ అబౌట్ స్టాక్ మార్కెట్, సైన్సే అక్కర్లేదు. అదే దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఈజ్, ది మెయిన్ స్ట్రీమ్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ అస్ వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్. అలాగే మనం చూస్తున్న పనిని మీరు తెలుగులో రాసి ఒక వ్యాసమో కథ ఏదో చేస్తే దట్ విల్ బి ఏ గ్రేట్ హెల్ప్ టు అడ్వాన్స్ ది కాజ్ ఆఫ్ తెలుగు అండ్ టు అడ్వాన్స్ ది కాజ్ ఆఫ్ సైన్స్ బోత్. బాగుందండి, చాలా బాగుందండి. ఇంతసేపు మీరు ఇలా మాతో సంభాషించినందుకు, ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మరొకసారి మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే ఎవ్రీబడి.